కర్ణాటకలో గెలిచిన తర్వాత తెలంగాణలో చాలా అగ్రెసివ్ నేచర్ కనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీ నుంచి. సో వాట్ ఆర్ యువర్ ప్లాన్స్? దేర్ ఇస్ నో రొమాన్స్ వితౌట్ ఫైనాన్స్, దేర్ ఇస్ నో పాలిటిక్స్ వితౌట్ మనీ. బంగారు తెలంగాణని చిప్ప తెలంగాణ తయారైంది. అంటే పబ్లిక్లో మైండ్లో ఉన్నది కాంగ్రెస్. సో డబ్బు ఎలక్షన్స్ ఉండబోతుంది. ఫిరోజ్ ఖాన్ దగ్గర నిజంగా అంత డబ్బు ఉందా? తట్టుకోగలండి ఈ ఎలక్షన్. 2500 రూపీస్, 4000 రూపీస్, 5000 రూపీస్ గ్యాస్. మేము 6 to 7 lakh రూపీస్ ఫైదా చేస్తున్నాం. తెలంగాణని మళ్ళీ అప్పుల్లోకి తోయాలనేటువంటి ఆలోచనే తప్ప ఇది ఏమీ లేదు. ఇవన్నీ అమలయ్యేటువంటి పథకాలు కాదు, ఇవన్నీ భోగం మాటలు అనేటువంటి మాటలు అవుతుంది. సో తెలంగాణలో 3 lakhs దాకా మనకు అమౌంట్ వస్తుంది. 3 lakh crores, ఆ 3 lakh crores ఇస్తాం. మీరు 200 యూనిట్స్ ఫ్రీగా ఇస్తామంటే ఇంకెంత భారం తెలంగాణ రాష్ట్రం మీద పడుతుంది? సైంటిఫిక్గా పోతున్నాం, రీసెర్చ్ చేసుకొని పోతున్నాం. గుట్టి మాటలు మాట్లాడతలేం, రైట్? మాటలు మాట్లాడాలంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డిసెంబర్లో ఎలక్షన్స్ అనేటువంటి మాట చాలా స్ట్రాంగ్గా ఉంది ఈ కాంగ్రెస్ పార్టీ. దేవుడు ఆశీర్వాదిస్తా 61 వస్తుంది, మా గవర్నమెంట్ వస్తుంది. నా ప్రిడిక్షన్ రాంగ్ అయితే జీవితంలో మళ్ళీ ప్రిడిక్ట్ చేయను. నమస్తే, నేను మీ అవినాష్ జనగామ. వెల్కమ్ టు విహారీ న్యూస్. ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఎలక్షన్ మూమెంట్ స్టార్ట్ అయింది తెలంగాణ వ్యాప్తంగా చూసుకుంటే. స్పెసిఫిక్గా ఒక్క పార్టీ చాలా అగ్రెసివ్గా ఉంది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద మేజర్ క్యాండిడేట్స్. ఇవాళ పబ్లిక్ మాత్రం చాలా ఆనందంగా వెల్కమ్ చేస్తున్నటువంటి పార్టీ కాంగ్రెస్. అలాంటి కాంగ్రెస్ పార్టీలో చాలా సీనియర్ లీడర్ అండ్ పబ్లిక్లో ఎప్పుడూ యాక్టివ్గా ఉండేటువంటి ఒక సెక్యులర్ లీడర్ టు బి ఆనెస్ట్ ఫిరోజ్ ఖాన్ ఉన్నాడు ఇవాళ మనతో పాటు. ఆయనతో మాట్లాడి రానున్న ఎలక్షన్ క్యాంపెయిన్స్ ఎలా ఉండబోతున్నాయి, అసలు కాంగ్రెస్ పార్టీ ప్లానింగ్ ఏంటి, స్పెసిఫిక్గా ఆయన ప్లానింగ్ ఏంటి, ఆయన మాటలు తెలుసుకున్నాం. నమస్తే ఫిరోజ్ భాయ్. నమస్కార్. చాలా ఆనందంగా ఉంది ఈ టైంలో మిమ్మల్ని కలుసుకోవడం. చాలా బిజీ ఉన్నారు, ఇప్పుడు కూడా ఆఫీస్లో మీటింగ్ నడుస్తుంది. ఇది థ్యాంక్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ టైం ఇచ్చినందుకు. మీ ప్లానింగ్ ఎలా ఉండబోతుంది, ఎందుకంటే క్రౌడ్లో అంటే లేదా ఓటర్స్లో చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ మీద చాలా అంచనాలు పెరిగాయి, అనూహ్యంగా పుంజుకుంది కాంగ్రెస్ పార్టీ. స్పెసిఫైడ్గా కర్ణాటకలో గెలిచిన తర్వాత తెలంగాణలో చాలా అగ్రెసివ్ నేచర్ కనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీ నుంచి. సో వాట్ ఆర్ యువర్ ప్లాన్స్? ఆనెస్ట్గా చెప్తే అందరికీ ఎలక్షన్ అంటే ఒక పెద్ద ప్లానింగ్ కావాలి, లొల్లి కావాలి, పంచాయతీలు కావాలి. 24/7 పబ్లిక్లో ఉంటా. రైట్. 2007లో ఈ ఆఫీస్ ఓపెన్ చేసిన ఇలా నియర్లీ 17 to 18 ఇయర్స్ 1 డే కూడా హాలిడే పెట్టలేదు. నాకు ఎలక్షన్ అంటే చిన్నది అమ్మ. 3 lakh పాపులేషన్, 275 బూత్స్, ఏమున్నది? 24/7 పబ్లిక్లో ఉంటా. మా దగ్గర ఉన్నాయి 6 డివిజన్స్, అన్ని డివిజన్లో రోజు తిరుగుతా. ప్రతి ఒక్కరు నా దగ్గర వస్తారు, నా తరఫు నుంచి ఏం పని కావాలి అది చేసి పెడతా. ఎంఆర్ ఆఫీస్ కానీ, మున్సిపల్ కానీ, పోలీస్ స్టేషన్ కానీ, హాస్పిటల్ కానీ, స్కూల్ కానీ, ఏదైనా కానీ ఫిరోజ్ ఖాన్ ఈజ్ 24/7 అవైలబుల్. సో నాకు ఎలక్షన్ అంటే ఏది పెద్ద ఏం ఫీలింగ్ లేదు. ఉట్టి ఒక ఎగ్జామినేషన్ పోయి రాయాలి. ఇప్పుడు వేరే స్టూడెంట్స్ ఉంటారు చూడు, లాస్ట్ మూమెంట్ చదువుకుంటారు, రైట్, లేకుంటే లాస్ట్ మూమెంట్ చీటింగ్ చేయాలి అనుకుంటారు. అట్లాంటి స్టూడెంట్ కాదు నేను. 24/7 మెరిటోరియస్ స్టూడెంట్. బట్ ఈ సంవత్సరం రానున్నటువంటి ఈ ఎలక్షన్స్, 2023 స్పెసిఫికల్లీ, ఇంకా డేట్ అనౌన్స్ కాలేదు, బట్ సమ్వేర్ 2023 డిసెంబర్ కల్లా కొత్త గవర్నమెంట్ ఫామ్ అయిపోద్ది. ఫస్ట్ వీక్లో ఎలక్షన్స్, సెకండ్ వీక్ రిజల్ట్స్, అండ్ సంక్రాంతిలోపు మనకి ఫస్ట్ కొత్త గవర్నమెంట్ ఫామ్ చేయాలని వినిపిస్తుంది. ఈసారి తెలంగాణలో డబ్బుతోనే ఎక్కువ ఎలక్షన్ ఉండబోతుంది చాలా పెద్ద ఎత్తున. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఇప్పుడు ప్రస్తుతానికి అధికారంలో ఉందో చాలా డబ్బు సంపాదించినటువంటి పార్టీ అనేటువంటి మాట చాలా గట్టిగా వినిపిస్తుంది. సో డబ్బు ఎలక్షన్స్ ఉండబోతుంది. ఫిరోజ్ ఖాన్ దగ్గర నిజంగా అంత డబ్బు ఉందా, తట్టుకోగలడా ఈ ఎలక్షన్స్ని? నెంబర్ 1, అవినాష్, యువర్ క్వశ్చన్ ఇస్ అబ్సల్యూట్లీ రైట్. నేను 100 సార్లు చెప్పిన, దెర్ ఇస్ నో రొమాన్స్ వితౌట్ ఫైనాన్స్, దెర్ ఇస్ నో పాలిటిక్స్ వితౌట్ మనీ. సో ఇవాళ రేపు మొత్తం చేంజ్ అయిపోయింది, అండ్ దీనిలో చాలా పెద్ద డబ్బులు ఇన్వాల్వ్ అయింది. మీరు చెప్పినలాగా బీఆర్ఎస్ దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి. ఇప్పుడు దానికి ఎన్కౌంటర్ చేయాలి అంటే ఉట్టి పబ్లిక్లో చైతన్యం తీసుకురావాలి. అది మేము తీసుకువచ్చినాం, దానిలో 50% సక్సెస్ఫుల్ ఉన్నాం. దానికోసం మా గ్రాఫ్, 6 మంత్స్ బ్యాక్ వీవర్ నంబర్ 3 అండ్ బీజేపీ వాజ్ నంబర్ 2, బీఆర్ఎస్ అండ్ టీఆర్ఎస్ వాజ్ నంబర్ 1. కానీ అలా చూస్తే బీజేపీ 3, కాంగ్రెస్ 2, బీఆర్ఎస్ నంబర్ 1.
రేపు పొద్దుగాల ఎలక్షన్ పోతే మేము 45 సీట్స్ ఖచ్చితంగా గెలుస్తున్నాం. రేపు మా మేనిఫెస్టో వచ్చేస్తుంది, బీసీ డిక్లరేషన్ వస్తుంది, మైనారిటీ డిక్లరేషన్ వస్తుంది, ఇలా 6 గ్యారంటీస్తో పబ్లిక్లో పోతున్నాం. అండ్ పబ్లిక్కి అర్థమవుతుంది ఇప్పుడు కేసీఆర్ ఏదైనా డబ్బులు పెట్టుతున్నారంటే ఆయన సొంత పాకెట్తో కాదు, ఇది మా డబ్బులు. ఒక సర్ప్లస్ స్టేట్ అప్పుల స్టేట్ తయారైంది. సో బంగారు తెలంగాణని చిప్ప తెలంగాణ తయారైంది. సో ఎవర్ దీనికి ఆల్టర్నేటివ్ అంటే పబ్లిక్లో మైండ్లో ఉన్నది కాంగ్రెస్. కాంగ్రెస్తో ఉన్న ఒక అడ్వాంటేజ్ మా కార్యకర్త, ప్రతి ఒక గల్లీ మండల్ డిస్ట్రిక్ట్ బూత్ మా కార్యకర్త ఉన్నాడు, గట్టిగా ఉన్నాడు, అది మాకు అడ్వాంటేజ్. కేసీఆర్ మాకు యాంటీ ఇన్కంబెన్సీ చేసి ఇచ్చినాడు, ఎందుకంటే కేసీఆర్ ప్రామిస్ చేసింది గ్రౌండ్కి చాలా డిఫరెన్స్ ఉన్నది. నేను కేసీఆర్కి ఇట్లా తీసి పడతలేను, అరే కేసీఆర్ ఏం చేయలేదు అని చేసినారు, కానీ ఓన్లీ 35% to 40%, అది హ్యావ్స్, హ్యావ్ నాట్ 60%. మాకు పిచ్ తయారు చేసి ఇచ్చినారు. సో ఈ పిచ్లో కాంగ్రెస్ కర్ణాటక మోడల్ తీసుకొని వస్తున్నప్పుడు ఎంత బ్యూటిఫుల్ వేలో మేము పోతున్నామంటే, ఫస్ట్ థింగ్ ఇంపార్టెంట్ మీకు మీ ఇల్లు, అక్కడే మేము గట్టిగా చేసేస్తున్నాం. మీ ఇంట్లో ఉంటే మీ వైఫ్కి 2500 మంత్లీ, 500 రూపీస్ గ్యాస్, 200 యూనిట్స్ ఎలక్ట్రిసిటీ మాఫ్, మీ పిల్లలకి ఎడ్యుకేషన్ ఇప్పిస్తే ఫీస్ రీఎంబర్స్మెంట్, మీ దగ్గర మీ ఫాదర్ మదర్ ఉంటే వాళ్లకు 4000 rupees, ఇలా గవర్నమెంట్ 3000 ఇస్తుంది, 4000 rupees. దాని తర్వాత ఆరోగ్యంలో ఏదైనా ప్రాబ్లం ఉంటే 10 lakhs దాకా ఆరోగ్యశ్రీ. ఈ మొత్తం చేసేసి మొత్తం మీ ఇల్లు మేము టైట్ చేసేస్తున్నాం. సో లెక్క ఇస్తే 2500 rupees, 4000 rupees, 5000 rupees గ్యాస్, మొత్తం లెక్క చూస్తే 5 ఇయర్స్లో ఒక మినిమం హౌస్కి మేము 6 to 7 lakh rupees ఫైదా చేస్తున్నాం. సో బీఆర్ఎస్ పార్టీ 6 to 7000 rupees ఓట్కి ఇస్తుంది, మేము 6 to 7 lakh rupees ఫైదా చేస్తున్నాం. సో బీఆర్ఎస్ పార్టీకి చెప్పు కాంగ్రెస్ ఓట్ కావద్దు అంటే 6 to 7 lakh rupees ఇవ్వాలి, ఇస్తే వాళ్ళకు ఓటే, లేకుంటే వాళ్ళ డబ్బులు తీసుకొని మాకు ఓటే. ఇది చైతన్యం చేస్తున్నాం, గట్టిగా చేస్తున్నాం. మేనిఫెస్టో మాది వస్తుంది 15 డేస్లో, మా బస్ యాత్ర స్టార్ట్ అవుతుంది, గట్టి క్యాండిడేట్లకు ఇస్తున్నాం. ఇప్పుడు ఇప్పుడు ఎప్పుడు మీరు విన్నారు ఢిల్లీలో పోతే ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది, పెద్ద లీడర్లకు పట్టుకొని డబ్బు ఇస్తే టికెట్లు వస్తాయి, ఆ రోజులు పోయినాయి తమ్ముడు అవినాష్. ఇప్పుడు ఓన్లీ కాంగ్రెస్ పార్టీ ఎవరు మెరిటోరియస్ ఉన్నారు వాళ్ళకే టికెట్, పైరువీలు చేసే వాళ్ళు గాడిదలు, ఆ గాడిదలకు వాళ్ళ జగ, ఎవరు మెరిటోరియస్ వాళ్ళు గుర్రాలు, గుర్రాలకే కాంగ్రెస్ ఇస్తుంది. ఈ స్కీమ్లతో పబ్లిక్లో పోతాం, పబ్లిక్ చాలా పరేషాన్ ఉన్నది, పబ్లిక్కి ఈ గవర్నమెంట్కి తీయాలి అని డిసైడ్ అయినారు. సో కాంగ్రెస్ జబర్దస్త్ పొజిషన్లో ఉన్నది అని ఇలా మీకు ఫస్ట్ టైం ఈ ఛానల్ ముందు చెప్తున్నా. రైట్, సేమ్ టైం ఫిరోజ్ భాయ్, అంటే ఇప్పుడు ఉన్నటువంటి మాట ఒకటి ఉంది సోషల్ మీడియా వ్యాప్తంగా కావచ్చు, లేదంటే మీకు ఉన్నటువంటి అపోజిషన్ పార్టీస్ కాంపిటీషన్ ఏదైతే ఉందో అటు బీజేపీ కావచ్చు లేదా బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ ఇచ్చినటువంటి ప్రామిస్ లేదా మొన్న సభలో సోనియా గాంధీ గారు చెప్పినటువంటి మాటే చూసుకున్నా, ఇప్పుడు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మీరు, రేవంత్ రెడ్డి ఎవరు మాట్లాడినా సరే మీ యొక్క పథకాలు అమలు చేయాలంటే 600,000+ కోట్ల రూపాయలు తెలంగాణ మీద ఇన్వెస్ట్ చేయాలి, అంత డబ్బు కాంగ్రెస్ పార్టీ ఎక్కడి నుంచి తీసుకొస్తుంది, తెలంగాణని మళ్ళీ అప్పుల్లోకి తోయాలనేటువంటి ఆలోచనే తప్ప ఇది ఏమీ లేదు, ఇవన్నీ అమలయ్యేటువంటి పథకాలు కాదు, ఇవన్నీ భోగం మాటలు అనేటువంటి మాటలు ఒకటి ఉంది. ఇప్పుడు కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు ఏమేమి చెప్తారు, కాంగ్రెస్ మస్తు చెప్తుంది రాబాయ్ వాళ్ళకు విను అంటది. ఆబ్వియస్గా మా ఆపోజిట్ పార్టీ మాకు కాంట్రడిక్ట్ చేస్తుంది, ఇది ఇది కాదు పెట్టదు అని చెప్తుంది, సింపుల్ లాజిక్. కాళేశ్వరం మీరు తీసుకువచ్చినారు, యాక్చువల్లీ దానికి మీరు పెట్టాలి 100 రూపాయలు, మీరు పెట్టినారు 1000 రూపాయలు. మిషన్ భగీరథ పెట్టాలి 100 రూపాయలు, మీరు పెట్టినారు 1000 రూపాయలు. రైట్, ప్రణీత చవేళ 100 రూపాయలు, 1000 రూపాయలు, ఇట్లా చేసుకొని మీరు అప్పులు చేసేసినారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మొత్తం రీసెర్చ్ చేసినాం, రీసెర్చ్ చేస్తే పబ్లిక్ మనీ, పబ్లిక్ మనీ పబ్లిక్కి ఇస్తున్నాం. సో తెలంగాణలో 3 lakhs దాకా మనకు అమౌంట్ వస్తుంది, 3 lakh crores, ఆ 3 lakh crores ఇస్తాం. దానిలో అప్పు చేసే ఏం అవసరం లేదు, మాకు పెద్ద పెద్ద స్కీమ్లు అయిపోయింది, ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది, మిషన్ భగీరథ వచ్చేసింది, కాళేశ్వరం వచ్చేసింది, ప్రణీత చవేళ వచ్చేసింది, అయిపోయింది. పెద్ద పెద్ద దానికి డబ్బులు పెట్టే అవసరం లేదు, ఇక్కడనే మేము డబ్బులు పెట్టాలి, ఇన్వెస్ట్మెంట్ వస్తుంది, దానికి రొటేషన్ చేయాలి. ఇది మొత్తం ఒక సైంటిఫిక్ స్టడీ చేసినాం, ఇండిపెండెన్స్ తెచ్చిన పార్టీ, తెలంగాణ ఇచ్చిన పార్టీ, ఇంత చిన్న క్యాల్కులేషన్స్ మాకు ఉండవు. రైట్,
సో ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ అంటుంది రైట్ డిబేట్కి రా, పెద్ద లీడర్లు కాదు ఫిరోజ్ ఖాన్తో డిబేట్లు రా, ఈ స్కీమ్ అమలు కాదు నువ్వు చూపి, మేము చెప్తాం 9.5 ఇయర్స్లో మీరు ఏం పీకినారని మేము చూపిస్తాం. సో ఆ లెక్కలతో వాళ్ళు ఎప్పుడు రాలేరు. అండ్ వాళ్ళు ఆపోజిట్ పార్టీ కాంట్రడిక్ట్ చేసేది నార్మల్, అది ఆబ్వియస్, అది చేస్తారు వాళ్ళు. కానీ కర్ణాటకలో ఎవరైనా డౌట్ ఉంటే కర్ణాటకలో మీరు పోండి, ఈ స్కీమ్లో ఒకవేళ అమలు కాకపోతే అక్కడ నుంచి మీడియాలో సోషల్ మీడియా ఎట్లా ఉన్నది తీసుకొని వీడియో వచ్చి వైరల్ చేయండి. సింపుల్ లాజిక్, కాంగ్రెస్ ఇప్పుడు డిసైడ్ అయిపోయింది మా జీవితం పబ్లిక్కి అంకితం చేయాలి, సెకండ్ టైం ఓడిపోయినాం, థర్డ్ టైం ఓడిపోతే మా జీవితం బస్ స్టాండ్ అవుతుంది, దానికోసం ప్రజల దగ్గర నుంచి మనకు ఏం డబ్బులు వస్తుంది వాళ్ళకు రిటర్న్ ఇవ్వాలి అని మేము డిసైడ్ అయిపోయినాం. అండ్ ఇంటలెక్చువలీ కేసీఆర్కి కొట్టాలి అంటే ఈ ప్రోగ్రాంలో పోవాలి. సో 100% ఇది అమలవుతుంది, మీరు చూస్తారు వాస్తవం. ఫ్యూచర్లో మీరు నాకు ఇంటర్వ్యూ తీసుకుంటారు కదా, అప్పుడు మీరు మాట్లాడండి. మీరు సేమ్ టైం ఇంకో ప్రశ్న ఉంది, తెలంగాణ వ్యాప్తంగా గమనించుకుంటే తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ ఎక్కడి నుంచి అయితే వివిధ రాష్ట్రాల నుంచి కరెంటు కొంటున్నాడు, మనం ఇక్కడ 3 రూపాయలు 4 రూపాయలకి ప్రజలకు అందించిన 6 రూపాయల నుంచి 8 రూపాయల మధ్యలో తను కొంటున్నటువంటి కరెంటు, అలాంటిది ఇప్పటికే కరెంటు వల్ల చాలా ఇబ్బందిలో ఉంది రాష్ట్రం. సరే, సర్ప్లస్ పవర్ ఎలక్ట్రిసిటీ అయితే స్టేట్కి ఉంది, అందరికీ సరిపోతుంది పవర్. ఇప్పుడు కొన్ని కట్టింగ్స్ అక్కడక్కడ జరుగుతున్నాయి, ఇది కూడా వాస్తవం, మనం ఒప్పుకోవాలి. ఈ సందర్భంలో మీరు 200 యూనిట్స్ ఫ్రీగా ఇస్తామంటే ఇంకెంత భారం తెలంగాణ రాష్ట్రం మీద పడుతుంది? సో ఇది ఈ వైపుగా ఎందుకు చర్చ జరగట్లేదు అన్న మీకు మళ్ళీ క్లియర్లీ చెప్తున్నా, ఇది కావాలి అంటే నువ్వు బడ్జెట్ గురించి మొత్తం సబ్జెక్ట్ గురించి నెక్స్ట్ ఒక టాపిక్ పెట్టుకొని రాండి, నేను లెక్కలు తీసుకురాలేదు. ఎందుకంటే మీరు ఉట్టి కాల్ చేసి నాకు ఇంటర్వ్యూ అని వచ్చింది. మా రీసెర్చ్ టీమ్ ఏం చేసింది మీకు చూపించేస్తాం. అండ్ మా మొత్తం టీం కూడా రీసెర్చ్ టీమ్ పెట్టుకున్నాం. నెక్స్ట్ మేనిఫెస్టో చెప్పిన తర్వాత ఆపోజిట్ పార్టీ చెప్పినప్పుడు ఒక పెద్ద సభ పెట్టి ఇది ఇది చేస్తున్నాం అని చూపిస్తాం మేము, రైట్? సో అన్ని లెక్కలు ఉన్నాయి మా దగ్గర, సైంటిఫిక్గా పోతున్నాం, రీసెర్చ్ చేసుకుని పోతున్నాం, ఉట్టి మాటలు మాట్లాడతలేం, రైట్? మాటలు మాట్లాడాలంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ముస్లిం రిజర్వేషన్ 4% ఉన్నది, కేసీఆర్ 12 అన్నారు, 5% మేము ఇయ్యలేం. సో ఈ మా మేనిఫెస్టోలో కూడా 4%కి కాపాడతామని చెప్తున్నాం. సో అది మాతో కాదు. సో ఇట్లాంటి లంగ మాటలు కాంగ్రెస్ ఇప్పుడు మాట్లాడదు. ఈ లంగ మాటలు మాట్లాడి కేసీఆర్ ఇప్పుడు 3rd time ఓడిపోతున్నారు, లేకుంటే కేసీఆర్కి ఎవరు తీయలేడు. నేను చెప్తున్నా కేసీఆర్ చెప్పిన స్కీమ్లు ఒకవేళ గ్రౌండ్ మీద అమలైతే అవినాష్ నీకు చెప్తున్నా దేవుడు దిగి రావాలి. రేవంత్ రెడ్డి ఏం చేస్తాడు, సోనియా గాంధీ ఏం చేస్తుంది, ఎవరేం చేయలేరు. కానీ వాళ్ళు అమలు చేయలేదు కాబట్టి లంగా మాటలు మాట్లాడినారు. ఉద్యోగాలు రాలేదు, డబల్ బెడ్రూమ్ రాలేదు. నాంపల్లినే ఎగ్జాంపుల్, ఒక్క డబల్ బెడ్రూమ్ కూడా నాంపల్లికి ఎవరికి రాలేదు, ఒక్క ఉద్యోగం కూడా నాంపల్లికి ఎవరికి రాలేదు. దళిత్ బంధు ఇక్కడ 25,000 ఉన్నారు, 8,000 ఫ్యామిలీస్ ఉన్నారు. ఎంతమందికి దళిత్ బంధు వచ్చింది అంటే 110 మందికి. ఓన్లీ 110 మొత్తం కాన్స్టిట్యూన్సీ. కేజీ నుంచి పీజీ కూడా మాట్లాడినారు. నాంపల్లిలో ఒక రెసిడెన్షియల్ స్కూల్ నాకు చూపియండి, ఒక మంచి హాస్పిటల్ మీరు చూపియండి, ఒక నిలోఫర్ ఉన్నది అదే అద్వానం పొజిషన్లో ఉన్నది. సింపుల్ లాజిక్. సో ఈ లంగ మాటలు వీళ్ళు టీవీ ఛానళ్ళ మీద చేసుకోవాలి. ఆ టీఆర్పీ ఎవరికి రావాలి, వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారు. కేసీఆర్ చక్కగా మాట్లాడతారు, కేటీఆర్కి మస్తు ఒరేటరీ స్కిల్ ఉన్నది, కవిత కూడా బాగా మాట్లాడతారు, హరీష్ రావు కూడా బాగా మాట్లాడతారు. కానీ బాగా మాట్లాడితే గ్రౌండ్లో ఏమున్నది, ఏం లేదు గ్రౌండ్లో. నేను ఓపెన్గా ఛాలెంజ్ చేస్తున్నా, రైట్? మొత్తం తెలంగాణకి ఇర్సై, హార్ట్ ఆఫ్ ద సిటీ నాంపల్లి, నాంపల్లిలో మీరు ఏం పీకినారు నాతో మాట్లాడు. ఒకవేళ మీరు ఏదైనా ఎక్కడైనా ఏదైనా సెక్టర్లో మీరు వాస్తవంగా చెప్పినా చేస్తే నేను కాంగ్రెస్ కణవ చేసి తీసేసి కేసీఆర్ కాల్ మీద పెట్టేస్తా కణవ. సో ఇది రియాలిటీ. నేను ఎందుకు ఇంత గట్టిగా మాట్లాడతా అంటే నేను గ్రౌండ్ లీడర్, 24/7 పబ్లిక్లో ఉంటా, ఏ స్కీమ్లు ఉన్నాయి, ఏ ప్రాబ్లం ఉన్నాయి నాకు అన్నీ తెలుసు. మొన్ననే అఫ్జల్ సాగర్ అని మల్లపల్లిలో జగ ఉన్నది, ఇప్పుడు దాకా నీళ్ళు ఉన్నది, మీ కెమెరా తీసుకొని పోదాం. వాన పడింది వారం కింద, నీళ్ళు ఇక్కడనే ఇప్పుడు దాకా ఉన్నది. ఎట్లా ఉన్నది అంటే మొత్తం రజనీకాంత్ వచ్చి న్యూయార్క్ సిటీ కనిపిస్తున్నది అని రజనీకాంత్ చెప్తాడు. మా దగ్గర వస్తే మోటార్ పంపులు నడుస్తలేవు, మున్సిపల్ మోటార్ పంపులు నడుస్తలేవు. జిహెచ్ఎంసీ కమిషనర్కి ఈ చిన్న రిపోర్ట్ చేస్తే నేను జోనల్ కమిషనర్ వెంకటేష్కి చెప్పినారన్న, వెంకటేష్కి ఫోన్ చేస్తే నేనే వస్తున్నా, నేను వచ్చి చూస్తా, ఆయన పర్సనల్గా వచ్చినారు, ఆయన చూస్తున్నారు. డిప్టీ కమిషనర్ అంజనీలకు చెప్తే ఆయన వచ్చినారు. వచ్చిన తర్వాత నీళ్ళు తీయలేకపోయింది, నీల్ జమైంది, తీయలేకపోతున్నారు హార్ట్ ఆఫ్ ద సిటీలో. అండ్ ఈ కేటీఆర్ పెద్ద పెద్దగా మాట్లాడతారు, ఈ కేసీఆర్ డైలాగ్స్ చెప్తారు, ఇస్తాంబుల్ చెప్తారు, సింగపూర్ చెప్తారు, ఏమైంది చూడు. ఇది వాస్తవం.
ఇది పబ్లిక్కి హర్ట్ అవుతుంది, పబ్లిక్ కోపంలో ఉన్నది, ఈ కోపమే ఫిరోజ్ ఖాన్ మాట్లాడతాడు. సో వాస్తవం ఏమంటే కేసీఆర్ చెప్పిన అమలు కాలేదు, కాబట్టి కాంగ్రెస్ ఆల్టర్నేటివ్ తయారైంది. బట్ ఇదే టైంలో చూసుకుంటే మొన్న రీసెంట్గా డబుల్ బెడ్రూమ్ 100,000 పైగా డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారు మనం చూసుకుంటే ఓఆర్ఆర్ పైన. అది కూడా కేటీఆర్ ఆ సభలో క్లియర్గా మాట్లాడుతూ అన్నటువంటి మాట, మోర్ దెన్ 50,000 నుంచి 60,000 కోట్ల వరకు తెలంగాణ గవర్నమెంటే భరించి మరీ చేసినటువంటి డబుల్ బెడ్రూమ్స్ అనేటువంటి మాట. సో 1 lakh ప్లస్ డబుల్ బెడ్రూమ్స్ అది జిహెచ్ఎంసీ పరిధిలో అంటే ఇట్స్ నాట్ ఎ స్మాల్ నెంబర్, రైట్? మిగిలిన 60,000 నుంచి 80,000 హౌసెస్ ఏవైతే ఉన్నాయో మేము తొందరలో ఇస్తామనేటువంటి మాట కూడా అంటున్నారు. వెరీ గుడ్. ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్లో వాళ్ళు ప్రామిస్ చేస్తున్నారు 10 lakh హౌసెస్. యాజ్ పర్ టుడే నాట్ మోర్ దాన్ 25,000 ఇచ్చినారు. 25,000, దట్స్ ఆల్. వేరే డిస్ట్రిక్ట్ ది లెక్క గ్రేటర్ హైదరాబాద్లో చూపించవద్దు మీరు. మేం బట్టి అందరు అప్పుడు లాస్ట్ 2 ఇయర్స్ బ్యాక్ మీరు డబల్ బెడ్రూమ్ ఇచ్చినామని తిరిగినాం. తిరిగితే అప్పుడు టాలీ 7,000 వచ్చింది. ఇవాళ 25,000. ఓపెన్ డిబేట్కి నేను రెడీ ఉన్నా. ఎక్కడ ఇచ్చినారు నాకు చూపియండి మీరు. సింపుల్ లాజిక్, ఎక్కడ ఇచ్చినారు? గోషామైల్లో ఇచ్చినారు, చంద్రానిగుట్టలో ఇచ్చినారు, యాకుత్పురాలో ఇచ్చినారు. దాని తర్వాత మీరు ఎక్కడ ఇచ్చినారు నాకు మొత్తం లెక్కలు ఉన్నాయి నాకు. సో 25 ప్రామిస్ చేసింది 10 lakh హౌసెస్, దిగే ఓన్లీ 25,000. ఇది ఇప్పుడు మీరు సిరిసిల్ల చూస్తే కేటీఆర్ కాన్స్టిట్యుయెన్సీలో రైట్ 12,000 అక్కడనే ఇచ్చినారు. టోటల్ తెలంగాణ చూస్తే మీరు 50,000 ఇచ్చినారు, 12,000 కేసీఆర్ కేటీఆర్ దగ్గరనే ఇచ్చినారు. ఇది జగ్లరీ చేస్తారు వీరు. అలాకేటెడ్ ఫిగర్ ఒకటి ఉంటుంది, రిలీజింగ్ ఫిగర్ ఒకటి ఉంటుంది, స్పెండ్ ఫిగర్ ఒకటి ఉంటుంది, దొంగతనం చేసేది ఫిగర్ ఒకటి ఉన్నది. వీళ్ళో వీళ్ళు మేధావి. సో ఈ లంగా దొంగ పార్టీకి రేపు డిబేట్కి రామంటే ఎందుకు రారా భయ్? ఎందుకు ఆ టీవీ ఛానల్లో ఎప్పుడు చూసి ట్యూటర్ కొడుతూనే ఉంటారు? ఏమున్నది? ఇప్పుడు మా నాంపల్లిలో డ్రగ్స్ చెప్తున్నారు, మస్తు చెప్తున్నారు. డ్రగ్స్ ఎక్కడ కంట్రోల్ అయింది? మా నాంపల్లిలో 2 మంత్స్లో 3 మర్డర్స్ అయినాయి. ఆ అక్యూజ్ చూస్తే, ఎవరు చంపినారు చూస్తే, అందరు డ్రగ్స్ తీసుకున్నారు, అందరు గాంజా తాగినారు, అందరి దగ్గర గాంజా సిగరెట్లు దొరికినాయి, మత్తులో ఉన్నారు, ఒప్పుకుంటున్నారు డ్రగ్స్ తీసుకున్నామని. హార్ట్ ఆఫ్ ద సిటీలో ఇది పరిస్థితి. డ్రగ్స్ ఎక్కడ కంట్రోల్ అయింది? క్రైమ్ ఎక్కడ కంట్రోల్ అయింది? మహిళల మీద అత్యాచారం ఎక్కడ కంట్రోల్ అయింది? కరప్షన్ ఎక్కడ కంట్రోల్ అయింది? అన్నీ ఎన్ని చెప్పాలి? కేసీఆర్ చేసింది షాదీ ముబారక్, ఎస్. కళ్యాణ్ లక్ష్మి, ఎస్. దళిత్ సారీ రైతు బంధు, ఎస్ చేస్తాడు. ఒప్పుకుంటున్నా, ఏది చేస్తే ఎస్ అంటున్నా. కానీ అవుట్ ఆఫ్ 100 నువ్వు చేసింది 20, చేయలేదు 80. పబ్లిక్ ఏమందింది? పర్సంటేజ్ ఏమున్నది? సో సింపుల్ ఒక మోడల్ కాన్స్టిట్యుయెన్సీ లాగా మీరు నాంపల్లి చూస్తే నాంపల్లినే హార్ట్ ఆఫ్ హైదరాబాద్. ఇక్కడనే ఎంపీ కలదు, వేరే డిస్టిక్లో ఎంపీ ఇస్తారన్నా మొత్తం ఆ ఛానల్లో కూర్చొని డ్రామాలో లంగపాటి చేస్తుంది. ఏం చేయలేదు పబ్లిక్కి. సో పబ్లిక్ టోటల్ డిసైడ్ అయింది, ఆల్టర్నేటివ్ కాంగ్రెస్. బట్ సేమ్ టైం ఫిరోజ్ భాయ్, ఇప్పుడు మీరు క్లియర్గా చెప్పండి, తెలంగాణ రాకముందు కాంగ్రెస్ పార్టీయే కంబైన్డ్ ఏపీ అనేటువంటి స్టేట్ని పాలించినటువంటి పార్టీ, కొన్ని ఏళ్ళుగా పాలిస్తూ ఉన్నటువంటి పార్టీ. తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ వ్యాప్తంగా మనం చూసుకుంటే ఇప్పుడున్నటువంటి డెవలప్మెంట్, లెట్సే ఇప్పుడు మేజర్గా మనం చెప్పేటువంటిది గచ్చిబౌలి ఏరియా చుట్టుపక్కల జరిగినటువంటి డెవలప్మెంట్ని చాలా మేజర్గా చూపిస్తున్నాం. బట్ హైదరాబాద్లో కానీ లేదంటే వివిధ డిస్ట్రిక్ట్స్లో కానీ చూసుకుంటే మేజర్గా రోడ్స్ డెవలప్మెంట్, వాటర్ సప్లై అనేది చాలా బాగా ఉంది అనేటువంటి పబ్లిక్లో ఉన్నటువంటి మాట. దీన్ని ఎలా కౌంటర్ చేస్తారు? అది డెవలప్మెంట్ కానీ చాలామంది చూస్తున్నారుగా. వినండి, డెవలప్మెంట్ కావాలి, దట్ ఈస్ ఇన్ఎవిటబుల్. ఆసాం కూడా డెవలప్ అయింది, త్రిపుర కూడా డెవలప్ అయింది, రైట్? నార్త్ ఈస్ట్ స్టేట్లోనే డెవలప్ అయింది. సర్ప్లస్ స్టేట్ డెవలప్ కావాలి అంటే అది ఆబ్వియస్, అది. కానీ ప్రజలు డెవలప్ అయినారు, అది ఇంపార్టెంట్. వెల్ఫేర్ స్కీమ్లు నడుస్తున్నాయి కానీ డెవలప్మెంట్ అయింది. వెల్ఫేర్ స్కీమ్లో డ్రామా నడుస్తుంది కానీ అది పబ్లిక్కి అందింది. అక్కడనే మేజర్ క్వశ్చన్. నేనేం చెప్పినా కేసీఆర్కి ఇట్లా తీసి పడతలేను, రైట్? కేసీఆర్ హెస్ డన్ గుడ్, బట్ ఈస్ నాట్ డన్ ఎక్సలెంట్. జస్ట్ పాస్ అయినాడు కానీ ఫస్ట్ క్లాస్ రాలేదు, మెరిట్లో రాలేదు. కానీ వీళ్ళు మాట్లాడేది మెరిటే. ఏమంటే ఎప్పుడు చెప్తే 99 100 99 100. అరే వాస్తవంలో రారా భయ్, నువ్వు 30 35 40, నువ్వు ఎందుకు 99 మాట్లాడుతున్నావు, 100 మాట్లాడుతున్నావు? అదే, దట్స్ ఆల్. డెవలప్మెంట్ చేస్తారు, ఎస్ డన్ టు వన్ సెక్టర్. డెవలప్ ఎవరైనా 2% పబ్లిక. 98% డెవలప్ కాలేదు కదా. లోవర్ మిడిల్ క్లాస్ డెవలప్ కాలేదు, మిడిల్ క్లాస్ డెవలప్ కాలేదు, రైట్? సింపుల్ లేబర్స్ డెవలప్ కాలేదు, ఫార్మర్స్ డెవలప్ కాలేదు, బీపీఎల్ డెవలప్ కాలేదు. ఎవరికి 1,000 రూపాయల ఆమ్దనీ ఉన్నది వాడు 5,000 కాలేదు కదా తమ్ముడు. ఎవరి దగ్గర 5,000 కోట్లు ఉన్నాయి వాడికి 50,000 కోట్లు వచ్చినాయి, వాళ్ళు డెవలప్ అయినారు 100%.
అక్కడనే మీరు డెవలప్మెంట్ చూపిస్తారు. నేను అప్పుడు రజనీకాంత్ అంటే అరే రజనీకాంత్కు ఎందుకు ఇక్కడ తీసుకురాలేదు అడిగిన, ఎయిర్పోర్ట్ నుంచి గచ్చిబౌలి తీసుకుపోయినావా, ఎయిర్పోర్ట్ నుంచి చంద్రాడి గుట్ట ఎందుకు తీసుకురాలేదు, అక్కడ నుంచి చార్మినార్ ఎందుకు తీసుకురాలేదు, యహుత్పుర ఎందుకు తీసుకురాలేదు, బహదూర్పుర ఎందుకు తీసుకురాలేదు, కార్వాన్ ఎందుకు తీసుకురాలేదు, గోషాబహల్ ఎందుకు తీసుకురాలేదు, నాంపల్లి ఎందుకు తీసుకురాలేదు. కేటీఆర్ హీరో, కాంపిటీషన్ చేయి, లంగా మాటలు స్టాప్ చేయి, ఇది వాస్తవం. బట్ డూ యూ థింక్ ఫిరోజ్ ఖాన్ గారు దట్ అంటే కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ లేదా బీఆర్ఎస్లో ఉన్నటువంటి నాయకులు ఎవరైనా సరే ఈ వైపు అంటే సిటీలో ఉన్నటువంటి రెండో వైపుకి లేదా సెకండ్ హాఫ్ ఆఫ్ ద సిటీకి ఈ లీడర్స్ అందరూ వచ్చేందుకు వాళ్ళు కనీసం ధైర్యమైన చేస్తారా, అలాంటిది ఏమైనా ఉందా? నాకైతే చాలా రేర్ దట్ ఐఎమ్ సీయింగ్ ఆల్ దీస్ లీడర్స్ కమింగ్ దిస్ సైడ్. కేసీఆర్ కేటీఆర్ మీ ఛానల్ మీదే ఓపెన్ చెప్తా, ఈ సైడ్ ఆఫ్ ద సిటీ రారు, అసదుద్దీన్తో భయపడతారు. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ మిత్రులు అనేటువంటి మాట ఉన్నప్పుడు ఇంకా భయపడేటువంటి అవసరం ఏంటి? భయం ఏమంటే అసదుద్దీన్ చెప్పేసినట్టు క్లియర్ కట్ కేసీఆర్కి, ఓల్డ్ సిటీకి, ఈ 7 కాన్స్టిట్యుయెన్సీస్కి సోషలీ, ఎకనామికలీ, ఎడ్యుకేషనలీ, ఫైనాన్షియలీ బ్యాక్వర్డ్ పెడతా. మా అయ్యా చెప్పినాడు వీళ్ళకు అఫ్ఘానా వస్తే మాకు ఓట్లు వేయరు, మా సత్తా వెళ్ళిపోతుంది, దొంగ రాజ్యం ఇక్కడ చేయాలి, బీహార్ టైప్లో రూల్ చేయాలి, ఇస్లాం ఇక్కడ మాట్లాడాలి, ఎడ్యుకేషన్ ఉండవద్దు, ఫెనాటిజం ఉండాలి, నువ్వు రాకు, మీకు నంబర్లు ఇస్తాం, నంబర్లు ఇంపార్టెంట్ కదా, మ్యాజిక్ ఫిగర్ ఇంపార్టెంట్ కదా, 60 ఇంపార్టెంట్ కదా, ఎర్థమెటిక్ ఇంపార్టెంట్ కదా కేసీఆర్, ఎకనామిక్స్ మాట్లాడకు, ఎర్థమెటిక్ మేము ఇస్తాం అంటే మా ముఖ్యమంత్రి కస్టోడియన్ ఆఫ్ తెలంగాణ, సామాజిక తెలంగాణ చేస్తా, అందరికీ డెవలప్ చేస్తా అని పెద్ద 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 మాట్లాడే గొప్ప వ్యక్తి ఆయనకు సలాం, క్యాపిటల్ సిటీకి పక్క పెట్టేస్తాడు, అసదుద్దీన్కి మాటల్లో వచ్చేస్తాడు, అసదుద్దీన్తో భయపడినాడు కుళ్ళ మాటల్లో. అసదుద్దీన్తో భయపడిపోతే కేసీఆర్ చెప్తాడు, ఏ అసద్ అందరు డెవలప్ కావాలి, రైట్, నువ్వు లేకపోతే నా క్యాండిడేట్లు పెడతా, రైట్, ఫిరోజ్ ఖాన్ లాగా సెక్యులర్ మంది మస్తు ఉన్నారు, తీసుకుంటాం, లేపుతాం, రైట్, పక్క వెళ్ళిపో, డెవలప్మెంట్ కావాలి, ఆ చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ మీద కేసీఆర్ చెప్పేది. కానీ కేసీఆర్ కూడా మొత్తం కాంగ్రెస్ పార్టీ నుంచి కొనుక్కొని ఇక్కడ నుంచి లంగా పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు, తెలంగాణ ఖిలాఫ్ మాట్లాడే వాళ్ళు, దొంగ ఫాల్తునా కొడుకులకు మినిస్టర్లు ఇచ్చేసి ఎవరు పోరాటం చేసినారు వాళ్లకు పక్క పెట్టేసి వాళ్ళకు హెల్ప్ చేయకుండా మొత్తం తెలంగాణ వాళ్ళు ఎవరెవరు ఫైట్ చేశారు, అడిజిటేషన్ వాళ్ళకు ఇంకా పంపించేసి ఎవరు తెలంగాణ వద్దు అని వాళ్ళకు ముందు తీసుకువచ్చి ఇలా క్యాబినెట్లో మెజారిటీ ఆ లంగా మినిస్టర్లే. ఈ అమ్మాయి ఏం చెప్పింది, రాయల్ తెలంగాణ కావాలి, తెలంగాణ కావద్దు అన్నది లాస్ట్ మూమెంట్ దాకా. తెలంగాణ వచ్చిన తర్వాత పోయి కేసీఆర్ దగ్గర పోయినారు. సో ఇది కేసీఆర్ రియల్ ఫేస్. కేసీఆర్ హీరో కానీ రియల్ ఫేస్ ఇది కూడా. అట్ సేమ్ టైమ్ ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి కొన్ని జాయినింగ్స్ ఉన్నాయనేటువంటి మాట చాలా గట్టిగా వినిపిస్తున్నటువంటి మాట, బట్ ఏ రకంగా జాయినింగ్స్ ఏమీ కనబడట్లేదు. ఇప్పుడు టికెట్ పంచాయత్ లాస్ట్ స్టేజ్లో ఉన్నది, సో ఇప్పుడు జాయినింగ్లు కావాలి అంటే కష్టం. బీఆర్ఎస్తో అన్సాటిస్ఫైడ్ వాళ్ళు ఇక్కడ వస్తున్నారు, వాళ్ళు జంపింగ్ జాక్స్. సో కాంగ్రెస్ పార్టీ తప్పకుండా వాళ్ళకు అకామిడేట్ చేస్తుంది, కానీ ఎవరు ఇక్కడ నుంచి అక్కడ దుంగతారు వాళ్ళ విలువ ఏముండదు అవినాష్. బట్ సేమ్ టైం ఫిరోజ్ ఖాన్ గారు చాలా అగ్రెసివ్గా ఇవాళ స్పెసిఫైడ్గా వినిపిస్తున్నటువంటి మాట మెదక్ టికెట్ ఒకటి, మల్కాజ్గిరి టికెట్ ఒకటి, తండ్రి కొడుకులు ఇద్దరు కాంగ్రెస్లో జాయిన్ అవ్వబోతున్నారు అనేటువంటి మాట ఒకటి ఉంది, మైనంపల్లి హనుమంతరావు ప్లస్ ఆయన కొడుకు. సో మీరు కన్ఫర్మ్ చేస్తున్నారా వాళ్ళకి టికెట్? మరి మైనంపల్లికి అటు మైనంపల్లికి బీఆర్ఎస్ నుంచి టికెట్ వచ్చినప్పుడు కూడా ఆయన నిన్న రిజైన్ చేయడం బీఆర్ఎస్ పార్టీకి, నేను జాయిన్ అయితే అని ఇంటర్నల్గా హింట్స్ ఇవ్వడం కాంగ్రెస్లోకి అనేటువంటిది దాన్ని ఎలా చూడాలి? వినండి, ఆయన ఇప్పుడు రిజైన్ చేసేసిందని బీఆర్ఎస్కి, అండ్ వచ్చేది నెక్స్ట్ తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీకి ఇది ఫ్యూచర్ లేదు. కవిత ఎపిసోడ్ అయిన తర్వాత బీజేపీ టోటల్ కొలాప్స్ అయిపోయింది. ఒక పెద్ద మిస్టేక్ చేసినారు వాళ్ళు, కవితతో కాంప్రమైజ్ చేసుకున్నారు, అది టోటల్ వాళ్ళకు డిజాస్టర్ అయిపోయింది. సో ఎంత మంచిగా పార్టీ పోతుంది ముందుగా, కవిత ఇష్యూలో ప్రాబ్లం అయిపోయింది. మైనంపల్లి ఒక సీజన్డ్ పొలిటీషియన్, అతనికి తెలుసు ఏ పార్టీ వస్తుంది, 100% కాంగ్రెస్లో వస్తారు. కానీ 2 టికెట్స్ కాంగ్రెస్ ఇస్తుంది అంటే కష్టం, ఒక టికెట్ ఇస్తుంది, ఒక నామినేటెడ్ ఇస్తుంది అని నా అభిప్రాయం. అంటే ఇది బై ఫార్ ఇది కన్ఫర్మ్ అని చేసుకోవచ్చు? నో, ఐఎమ్ జస్ట్ అ స్మాల్ కార్యకర్త. ఓకే. అండ్ టికెట్ల విషయంలో దట్ ఈస్ హైకమాండ్, స్క్రీనింగ్ కమిటీ,
ఇప్పుడు 10 కమిటీలు మా దగ్గర పెట్టిన. ఇప్పుడు బట్ ఫిరోజ్ ఇస్ ఇన్ ఆల్మోస్ట్ ఆల్ ఆఫ్ దెమ్. 100% ఫిరోజ్ ఖాన్ నోస్ ఎవ్రీథింగ్ బికాస్ ఫిరోజ్ ఖాన్ ఇస్ అ గ్రౌండ్ లీడర్. సో మీరు నాకు క్వశ్చన్ అడిగినా దానికి సమాధానం ఇస్తారు. టూ టికెట్స్ వాళ్ళు అడుగుతున్నారు, కాంగ్రెస్ ఇస్తుంది ఏదో నాకు తెలియదు. వన్ టికెట్తో తప్పకుండా ఇస్తారు, లేకుంటే వేరే నామినేటెడ్ ఇస్తారు, లేకుంటే ఒకటి ఎమ్మెల్యే ఇస్తారు, ఒకటి ఎంపీ ఇస్తారు. కానీ టూ టికెట్స్ ఇవ్వాలంటే కష్టం. కానీ మళ్ళీ కూడా హైకమాండ్ ఓకే, మనకు కాంగ్రెస్కి ఈయన వస్తే బలం వస్తుంది, రైట్, మనకు ప్లస్ పాయింట్ వస్తుంది, ఇక్కడ నుంచి ప్లస్ వన్ వస్తుంది, అక్కడ నుంచి ప్లస్ వన్ వస్తుంది అంటే దే ఆర్ నో పర్మనెంట్ సిచ్యువేషన్. ఓకే, దట్ కెన్ బి అమెండెడ్. సో అది హైకమాండ్ కాల్ తీసుకుంటుంది, నా పర్వ్యూలో లేదో మాది. అంటే ఇప్పుడు ఎంతవరకు టికెట్లు అంటే ఈ స్థానాల్లో వీళ్ళు నిలబడతారని చెప్పినా లాస్ట్ మూమెంట్లో బీ ఫామ్ ఇచ్చేంతవరకు ఎవరు ఎక్కడ నిల్చుంటున్నారు అనేది కన్ఫర్మ్ లేనట్టేగా అయితే 100% అట్లనే ఉంటుంది రాజకీయంలో. రాజకీయం అట్లనే ఉంటుంది. బీ ఫామ్ వచ్చిన తర్వాత నామినేషన్ వేసిన తర్వాత నామినేషన్ కూడా తెప్పించుకుంటారు, రైట్? అది ఆబ్వియస్. ప్రతి ఒక్క పార్టీ సారీ మాకు వినబుల్ క్యాండిడేట్ కావాలి. ప్రతి ఒక్క పార్టీ కానీ, బీఆర్ఎస్ కానీ, ఎంఎం కానీ, బీజేపీ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, వీ వాంట్ వినబుల్ క్యాండిడేట్స్, దట్స్ ఆల్. ఎవరు విన్ అయితే జో జీతావో సికందర్, దట్స్ ఆల్. అది కరెక్ట్ మాట. బట్ సేమ్ టైం కొంచెం అంటే తెలుగు హైదరాబాద్ నుంచి కాస్త పక్కకి వెళ్తే పొంగులేటి విషయం చూసిన ఇవాళ అలాగే ఉందిగా. ఇట్ హ్యాస్ బికమ్ లైక్ క్యాండిడేట్ క్యారికేచర్ మీద జరగబోతున్న ఎలక్షన్స్ లాగా కనిపిస్తుంది. ఇట్స్ నాట్ లైక్ కాంగ్రెస్ పార్టీ ఆర్ బీజేపీ ఆర్ బీఆర్ఎస్. అన్నా కాంగ్రెస్ పార్టీకి పూర్వవ్యూహం రావాలి, దానికోసం ఏదైనా మేము చేస్తాం. ఎవ్రీథింగ్ ఈజ్ ఫేర్ ఇన్ లవ్ అండ్ వార్. ఇది మాకు ఒక వార్. సో ఎవరికి అకామిడేట్ చేయాలి తప్పకుండా మేము చేస్తాం. పొంగలిటీకి కూడా ప్లస్ పాయింట్లు ఉన్నాయి. పొంగలిటీ ఈజ్ ఎక్స్ట్రాడినరీ రిచ్. హీ విల్ విన్, హీ విల్ మేక్ పీపుల్ విన్. సో అది బలం కాంగ్రెస్కి వస్తుంది కదా, కాంగ్రెస్ క్యాడర్కి వస్తుంది కదా, కాంగ్రెస్ పార్టీకి కూడా వస్తుంది కదా. ఆయన ఇండివిజువాలిటీ పక్క పెట్టి, కానీ ఆయన పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఒక పార్టీకి మద్దతు అవుతుంది కదా. సో లార్జర్ ఇంట్రెస్ట్లో పొంగలిటీ మోస్ట్ వాంటెడ్ ఫర్ కాంగ్రెస్. దానికోసం ఆయన కొంత విలువ ఇస్తుందాం, ఆయన ఇవ్వాలి కూడా. ఆయన మొత్తం చెంటా పెట్టి రక్తం పెట్టి సంపాదించింది కాంగ్రెస్కి పెడుతున్నాడు, వెరీ గుడ్. అండ్ హీఈస్ వన్ లీడర్ దట్ ఆయన ఓడిపోయిన డే వన్ నుంచి పబ్లిక్లో డబ్బులు పెడతానే ఉన్నాడు. ఎప్పుడు ఎవరు వచ్చి ఇంటికి సాయం అని అడిగినా చేస్తానే ఉన్నారు. సో ఈ మాట చాలా బలంగా ఉంది. ఆయన 100% ఆయన దగ్గర గుడ్ విల్ ఉన్నది, ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయి. చాలా మంది దగ్గర గుడ్ విల్ ఉంటుంది తమ్ముడు, డబ్బులు ఉంటాయి, నీకు కూడా చాలా నియత ఉంటుంది. 10 మంది వస్తే నేను హెల్ప్ చేయాలి, కానీ నీ జేబులో డబ్బులు ఉండవు. కానీ మస్ మంది దగ్గర జేబులో డబ్బులు ఉంటుంది, కానీ నియత ఉండదు. కానీ పొంగలిటి దగ్గర నియత కూడా ఉన్నది, డబ్బులు ఉన్నది. సో దేవుడు బ్లెస్ చేస్తున్నాడు అట్లాంటి వ్యక్తులకు. వీళ్ళు ఒక సోర్స్కి సలాం, రైట్? సో కమింగ్ బ్యాక్ టు ద ఎంటైర్ మన స్టేట్ కనుక గమనించుకుంటే బీజేపీ మీరు అన్నట్టుగా ఇప్పుడు థర్డ్ పొజిషన్లో ఉంది. సో సమ్వేర్ అరౌండ్ ఇప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి రీసెర్చ్ కావచ్చు, వాళ్ళకున్న టీమ్స్ చెప్తున్నటువంటి మాట ప్రకారం నాట్ మోర్ దెన్ 10 గెలవడం ఇప్పుడున్న పరిస్థితిలో కష్టం అనేటువంటి మాట ఉంది బీజేపీలో. సో దీన్ని మీరు ఎలా చూస్తున్నారు? 100% 10 కూడా గెలవరు, 5-6 గెలుస్తారు, అది కూడా గ్రేటర్ హైదరాబాద్ గెలుస్తారు. ఎందుకంటే ఇక్కడ పొలిటికల్ పోలరైజేషన్ ఉన్నది, మతం కులం ఇక్కడ ఎక్కువ ఉన్నది కాబట్టి 100% వీళ్ళు గెలుస్తారు, 5-6, దట్స్ ఆల్. సో గోషామహల్ లాంటి కాన్స్టిట్యున్సీ మీ పక్కనే ఉంది, మీకు చాలా దగ్గర. ఇన్ఫ్యాక్ట్ మీరు అప్పుడప్పుడు రాజాని కలిసి ఉండి ఉండొచ్చు కూడాను. సో రాజాసింగ్ లాంటి ఒక స్ట్రాంగ్ క్యాండిడేట్ ఇవాళ బీజేపీ పార్టీలో లేకపోవడం, ఆయన న్యూట్రల్గా కనబడుతూ ఉన్నాడు, పార్టీ టికెట్ ఇస్తే నేను కంటెస్ట్ చేస్తా లేకపోతే లేదు అనేటువంటి మాట ఉంది. సో ఇస్ దర్ ఎనీ ప్లానింగ్ అంటే రాజాసింగ్ లాంటి ఒక అగ్రెసివ్ క్యాండిడేట్ని కాంగ్రెస్లో జాయిన్ చేసుకుని తన సపోర్ట్ కూడా తీసుకునేలాగా ఏమైనా జరుగుతున్నటువంటి ఉన్నాయా? ఇంపాసిబుల్, రాజాసింగ్ కాంగ్రెస్లో రాడు. ఆయన ఒక ఫెనాటిక్ మైండ్ సెట్, ఆయన ఒక హిందువులకు ఒక పెద్ద లీడర్, కానీ ఆయన సెక్యులర్ కాదు. హీ విల్ నాట్ టేక్ ఎవ్రీబడి. కాంగ్రెస్ ఎట్లా పార్టీ అంటే అందరికీ తీసుకొని పోయి పార్టీ. ఆయన ఐడియాలజీ మా ఐడియాలజీకి సెట్ కాదు. సో ఫస్ట్ పాయింట్ హీ విల్ నాట్ కమ్. ఓకే, సెకండ్ పాయింట్ విల్ నాట్ టేక్ హిమ్. రాజాసింగ్ స్టోరీ ఫినిష్. రాజాసింగ్కి బీజేపీకి టికెట్ ఇస్తే బీజేపీ గెలుస్తుంది, ఇక్కడ ఇవ్వకపోతే కష్టమైపోతుంది. ఆయన రాజాసింగ్ ఒకవేళ ఇండిపెండెంట్ క్యాండిడేట్ ఏదో వేస్తే, బీజేపీ క్యాండిడేట్ ఎవరు వేస్తే కూడా ఎంత పెద్ద వ్యక్తి ఉండని, రాజాసింగ్ ఇండిపెండెంట్ వేస్తే లేకుంటే వేరే పార్టీ నుంచి వేస్తే అక్కడ బీఆర్ఎస్ గెలుస్తుంది, ఓట్లు మొత్తం స్ప్లిట్ అవుతాయి. సో రాజాసింగ్ ఒక పర్సనాలిటీ గోషామహల్ దాకా, కానీ అన్ఫార్చునేట్లీ ఆయన ప్రాఫిట్ మహమ్మద్ గురించి తప్పుగా మాట్లాడిన. ఇప్పుడు కూడా ఆయనకు ఛాన్స్ ఉన్నది. ఇప్పుడు కూడా ఆయన సారీ చెప్తే బీజేపీ ఆయనకు టికెట్ ఇస్తుంది. బీజేపీ రాజాసింగ్కి టికెట్ ఎందుకు ఇస్తలేదు అంటే
55 ముస్లిం కంట్రీస్తో నరేంద్ర మోదీకి మస్తు ర్యాపో ఉన్నది. దుబాయ్ కానీ బహ్రెయిన్ కానీ సౌదీ అరబ్ కానీ కువైత్ కానీ బెస్ట్ అవార్డ్ నరేంద్ర మోదీకి ఇచ్చిన. ఆయన బెస్ట్ అవార్డ్ ఇచ్చిన తర్వాత ముస్లింస్కి మోస్ట్ సెంటిమెంటల్ థింగ్ ప్రాఫిట్ మొహమ్మద్, ఎందుకంటే లై లహా ఇల్లల్లా మొహమ్మదు రసూలుల్లా ప్రతి ఒక్క ముస్లిం చెప్తారు. మొహమ్మదు రసూలుల్లా మొహమ్మద్ ప్రాఫిట్ మొహమ్మద్ గురించి చెడ్డగా మాట్లాడిన నేను. అండ్ ఇట్లాంటి మాటలు మాట్లాడవద్దు. మనం ఇండియాలో ఉన్నాం, ఇండియాలో ఉంటే ఆ ప్రతి ఒక్క మంచి ఆస్థకి మనం రెస్పెక్ట్ చేయాలి. ఇప్పుడైనా ఎవరైనా వ్యక్తి ఫిరోజ్ ఖాన్ ముందు జై శ్రీరామ్కి ఏదైనా తిట్టితే లేకుంటే మాతా సీతాకి ఏదైనా చెప్తే చప్పు తీసుకొని కొడతా నేను, రైట్? నో, ఎవరు ఆస్థా మనం డిస్టర్బ్ కావద్దు. మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ అవర్ కంట్రీ ఇస్ అవర్ యూనిటీ అండ్ డైవర్సిటీ. ప్రతి ఒక్క రిలీజన్కి మనం రెస్పెక్ట్ చేయాలి. అదే ప్రతి ఒక్క రిలీజన్ మనకు నేర్పించింది అండ్ అదే మన కాన్స్టిట్యూషన్ మనకు నేర్పించింది. అండ్ ఇండియా సచ్ ఎ బ్యూటిఫుల్, ఏదైనా వేరే కంట్రీ అమెరికా అంటే ఒక మూన్ ఉంటుంది, రష్యా అంటే ఒక సన్ ఉంటుంది, అండ్ ఇంకా ఇటలీ ఫ్రాన్స్ ఇంగ్లాండ్ అంటే స్టార్స్ ఉంటుంది, కానీ ఇండియాకి చూస్తేనే ఒక రెయిన్బో. ఆ బ్యూటీ మన కంట్రీది, ఆ బ్యూటీ ఇప్పుడు స్పాయిల్ కావద్దు. ఒక ఎగ్జాంపుల్ ఇస్తా, మా నాకు ఒక బిజినెస్ ఉన్నది దుబాయ్లో. ఆ బిజినెస్లో రంజాన్ పండుగ అక్కడ చేసిన దుబాయ్లో నా ఫ్రెండ్స్ ఏమన్నారంటే ఇండియాలో ఇంకా దుబాయ్లో ఏం తేడా అని చెప్పిన, ఇక్కడ బాగున్నది లేకుంటే ఇండియాలో రంజాన్ బాగున్నది. నేను నవ్వుకుంటా స్మైల్ ఇస్తుకుంటా ఏం చెప్పినా అంటే ఇక్కడ బాగున్నది కానీ ఇంకా బాగా మా ఇండియాలో ఉన్నది, ఎందుకంటే ఇండియాలో రంజాన్లో రామ్ కనిపిస్తాడు, దీపావళిలో అలీ కనిపిస్తాడు, ఇక్కడ కనిపిస్తలేడు రా. అది మన కంట్రీ బ్యూటీ. సో రాజాసింగ్ కానీ ఫిరోజ్ ఖాన్ కానీ అవినాష్ కానీ ఎవరైనా కానీ అందరు ఆస్థాకి మనం రెస్పెక్ట్ చేయాలి. అదే మన కంట్రీ బ్యూటిఫుల్. నాకు నేను వేరే కంట్రీలకు పోతే నాకు చెప్తారు 140 crore కంట్రీ ఎంత బ్యూటిఫుల్ కంట్రీ, ఎంత యునైటెడ్గా ఉంటారా భయ్, చుట్టుముట్టు ఇన్సిడెంట్లు అయితేనే ఉంటాయి కానీ మీరు ఎంతమంది యునైటెడ్ ఎట్లా ఉంటారంటే మా కాన్స్టిట్యూషన్ దట్ వీఆర్ సావరెన్ సోషల్ సెక్యులర్ డెమోక్రటిక్ అండ్ రిపబ్లిక్ అదే స్వేచ్ఛ మాకు ఇచ్చింది. సో దానికోసం మేము అట్లా ఉంటామని. సో ఎంత నాకు పొగురు అవుతుంది అవినాష్ మన ఇండియా గురించి బాగా మాట్లాడితే, గొప్పగా మాట్లాడితే ఇట్లా గర్వంగా ఛాతీ పులాయించేస్తుంది. సో అట్లాంటి ఒక కంట్రీలో మనం ఉన్న తర్వాత పాకిస్తాన్ లాగా మనం బిహేవ్ చేయవద్దు, రైట్? సో రాజాసింగ్ నేను చెప్పిన తప్పు, రాజాసింగ్ అనవసరం. సారీ చెప్తే నువ్వు చిన్నగా కాదు, నువ్వు సారీ చెప్తే ముస్లిమ్స్ కూడా ఓటేస్తారు నీకు. నువ్వు ఇప్పుడు ఒక 20,000 మెజారిటీతో గెలుస్తున్నావు, సారీ చెప్తే 50,000తో గెలుస్తావారన్నా, హిందూస్కి హీరో అన్న తర్వాత ముస్లింస్కి కూడా హీరో అవుతావా? అల్టిమేట్లీ కంట్రీకి హీరో కావాలిరా భయ్, ఒక కులం మతంకి హీరో కావద్దు రా రాజాసింగ్ అని చెప్పిన ఆయనకు. బట్ ఫిరోజ్ ఖాన్ గారు ఇదే సందర్భంలో ఈ మధ్య మీ ఎన్డీఏ ఇండియా గ్రూప్ ఏదైతే క్రియేట్ అయిందో, ఇప్పుడు బీజేపీ అలయన్స్కి అగేన్స్ట్ ఎన్డీఏకి అలయన్స్గా ఇండియా అనేటువంటి ఏదైతే ఫామ్ అయిందో, దీంట్లో ఉన్నటువంటి ఒక మెంబర్, మేజర్ లీడర్స్ మీరే కాంగ్రెస్ పార్టీ, దీంట్లో ఉన్నటువంటి ఒక పార్టీ మన పక్కనే ఉన్నటువంటి స్టేట్ తమిళనాడు నుంచి చూస్తే స్టాలిన్ చేసినటువంటి మాటలు, తను మాట్లాడినటువంటి మాటలు, సో ఇట్స్ కంప్లీట్లీ అన్యాక్సెప్టబుల్, రైట్? నేను ఒక్కోను అయినా ఎవరు సనాతన ధర్మం గురించి మాట్లాడాలి? అసలు యాక్చువల్లీ పొలిటీషియన్ మీరు రిలీజన్ గురించి మాట్లాడవద్దు. రిలీజన్ గురించి మన పేరెంట్స్ మాట్లాడాలి, మన ధర్మ గురువు మాట్లాడాలి, మా దగ్గర మొల్సా మాట్లాడాలి, మస్జిద్లో మాట్లాడాలి, మందిర్లో మాట్లాడాలి, మన ఇంట్లో మాట్లాడాలి. బయట వచ్చిన తర్వాత కాన్స్టిట్యూషన్ స్టోరీ ఉండాలి, బయట వచ్చిన తర్వాత ఇండియా స్టోరీ ఉండాలి, బయట వచ్చిన తర్వాత ప్రజల స్టోరీ ఉండవాలి. ఆయనకు ఏం అర్హత? ఆయన సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నాడు, ఆయనకు ఏం తెలుసు? ఆయన వైరస్ అంటున్నాడు, ఏదో ఏదో అంటున్నాడు, అనవసరం. ఇండియాకి ఈ బ్రదర్హుడ్, ఇంకా ఈ అనుబంధం, ప్రేమ ఇది స్పాయిల్ చేయవద్దు. ట్రాంక్యులిటీ, పీస్ అంటారు, ఇది స్పాయిల్ కావద్దు. సో నేను టోటల్ ఆయన చెప్పింది ఖండిస్తున్నా, రైట్? అక్కడ తమిళనాడు గవర్నమెంట్ ఉన్నది, లేకుంటే ఆ ఫాల్తు నా కొడుకు మీద కేసు బుక్ చేపియాలి అంతే. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో అతని మీద అన్కాన్స్టిట్యూషనల్ రైట్స్ ఆల్రెడీ తీసుకోవడం జరిగింది, తన కోర్టు ఆల్రెడీ గైడెన్స్ ఇచ్చేసింది, తన మీద స్ట్రాంగెస్ట్ కేసు ఫైల్ చేసి ఇమీడియట్గా తనని అరెస్ట్ చేసి లోపల వేయమని కూడా. బట్ సో ఇట్ ఈస్ జస్ట్ బికాస్ ఆయన ఫాదర్ గవర్నమెంట్లో ఉండడం, ఆయన ఫాదర్ సీఎం అవ్వడం వల్లే బచాయిస్తున్నాడు అని అనుకోవచ్చా? 100% ఇది మొత్తం పొలిటికల్ జిమిక్స్. ఇది అక్కడ వాళ్ళు ఆ సనాతన్కి బిలీవ్ చేయరు కాబట్టి వాళ్ళు వెపన్ లాగా యూజ్ చేస్తారు. సింపుల్, ఇది అన్ఫార్చునేట్ మన కంట్రీలో. ఎప్పుడు నాకు మస్తు మంది నాకు అడుగుతారు ఇండియా డెవలప్ కావాలంటే ఏం కావాలి అంటే కులం మతం పక్క పెట్టాలి, ఇండియా స్టోరీ ఉండాలి. నాకు అఫ్సోస్ ఏమవుతుంది అవినాష్, ప్రతి ఒక్క ఇంట్లో పిల్లలు పుడితే, హిందూ ఇంట్లో పుడితే వాళ్ళకు మొత్తం భగవద్గీత,
శ్రీరామ్ గురించి అందరి మీద అవగాహనా చేస్తారు. మా ముస్లింస్లో పుడితే ప్రాఫిట్ మొహమ్మద్ ఖురాన్ గురించి అవగాహనా చేస్తారు. క్రిస్టియన్స్లో పుడితే జీసస్ క్రైస్ట్ గురించి, బైబిల్ గురించి అవగాహనా చేస్తారు. కానీ మన ఇండియాలో ఎవరు కాన్స్టిట్యూషన్ గురించి అవగాహనా చేయరు రా భయ్. సో ఎట్లా ఉంటుంది అంటే, ఎవరైనా, నేను అవుట్ ఆఫ్ 1000 చెప్తున్నా, అవుట్ ఆఫ్ 1999 వాళ్ళ పిల్లల బర్త్డే ఉంటే ఒక కాన్స్టిట్యూషన్ గిఫ్ట్ ఇయ్యరు, కాన్స్టిట్యూషన్ గురించి మాట్లాడరు, రైట్? బాహుబలి పిక్చర్ తీసుకుపోతారు, పాప్కార్న్ తినిపిస్తారు, స్ప్రైట్ థమ్సప్ తాగిపిస్తారు, 1000 రూపాయలు ఖర్చు చేస్తారు, కానీ ఒక 500 కాన్స్టిట్యూషన్ బుక్ తీసుకువచ్చి వాళ్ళ కొడుకుకి ఇయ్యరు. ఇదిరా మన కాన్స్టిట్యూషన్, ఇదేరా మనకు ఇంపార్టెంట్, ఖురాన్ కానీ, గీతా కానీ, బైబిల్ కానీ, దీనికంటే ఇంపార్టెంట్ ఇదిరా భయ్, ఇది మన కంట్రీ అని మనం నేర్పించాలి తమ్ముడు, ఇది మనం నేర్పిస్తలేము. అండ్ అన్ఫార్చునేట్లీ ఈ పొలిటికల్ పార్టీలు వచ్చి రిలీజన్ మాట్లాడి మన కంట్రీకి డివైడ్ అండ్ రూల్ చేస్తున్నారు. మన కంట్రీ అంటే యునైటెడ్ లీడ్. దానికోసం మనం, మనకు బ్యూటీ, దానికోసం మనకు పేరు వచ్చింది రెయిన్బో, దానికోసం మోస్ట్ డెమోక్రటిక్ కంట్రీ, మోస్ట్ పెద్ద డెమోక్రటిక్ కంట్రీ, ఇంత పెద్ద పేరు మనకు వచ్చిన తర్వాత ఈ లంగా రాజకీయం కోసం మనకు రిలీజన్ ఎందుకు రాబోయ్, రైట్? మనకు డెవలప్మెంట్ మీద మాట్లాడాలి, ఇది ప్రజల గురించి మాట్లాడాలి. ఎవరికి ఆపర్చునిటీ దొరకలేదు వాళ్ళకు ఆపర్చునిటీ ఇప్పాలి. మనకు ఎందుకు రావు ఈ కులమతం? సో ఇది అనవసరం. ఇండియా సూపర్ పవర్ అవుతుంది. ఏ రోజు ఇది సబ్జెక్ట్ అందరు సీరియస్గా తీసుకుంటారు, కాన్స్టిట్యూషన్కి సీరియస్గా తీసుకుంటారు, అండ్ రిలీజన్కి బెడ్రూమ్ స్టోరీ చేస్తారు, ఆ రోజు ఇండియా సూపర్ పవర్ కాకపోతే నాకు అడుగు అని వినాశనం, రైట్? ఇదే సందర్భంలో ఇంకో మాట ఉంది ఫిరోజ్ భాయ్. ఇప్పుడు రీసెంట్గా రాహుల్ గాంధీ మీద వస్తున్నటువంటి ట్రోల్స్ మనం చాలా గట్టిగా అగ్రెసివ్గా చూస్తున్నాం. ఏ విధంగా అన్ని రకాల సోషల్ మీడియాలో వస్తున్నటువంటి ఉన్నాయో, రాహుల్ గాంధీని పీఎం క్యాండిడేట్గా పెట్టుకొని నిజంగా కాంగ్రెస్ గెలిచేంత సత్తా ఉందని మీరు అనుకుంటున్నారు? అంటే నేషనల్ గవర్నమెంట్ ఫామ్ చేసేయండి. డిఫికల్ట్ క్వశ్చన్. నౌ నంబర్ వన్ ఈజ్ లీడింగ్ నరేంద్ర మోదీ ఓన్లీ. సో ఇండియా ఏం చేస్తుంది, ఐ కెన్ ఓన్లీ బీ ఇన్ అ పొజిషన్ మీకు జనవరిలో చెప్తా. ఈ 5 states ఎలక్షన్ ఎక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది దాంతో ఇండియా ఫ్యూచర్ చెప్పను. ఇది ఒక గ్యాంబ్లింగ్ టేబుల్ అవినాష్. ఎప్పుడు కార్డ్స్ చేంజ్ అవుతుంది, సీట్ చేంజ్ అవుతుంది, నీకు పడే డబ్బులు వచ్చేది అక్కడ పడతాయి. సో ఇప్పుడు నువ్వు అడిగే క్వశ్చన్ చాలా ఫ్యూచర్ క్వశ్చన్, దానికి నేను ఆన్సర్ ఇవ్వలేను. ప్రెజెంట్ దీన్ని మీరు అడగండి, నేను మీకు ఆన్సర్ ఇస్తా. మీ క్వశ్చన్కి జనవరిలో సమాధానం ఇస్తా. రైట్, కమింగ్ బ్యాక్ టు అవర్ ఓన్ స్టేట్, భారత్ అని మారబోయేటువంటి ఈ దేశం యొక్క పేరుని కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తుందా, ఎలా ఎలా చూస్తున్నారు? కాంగ్రెస్ చేస్తుంది చేయదు, కానీ ఫిరోజ్ ఖాన్ చేస్తారు. భారత్ 5000 ఇయర్స్ హిస్టరీ, మోహిన్జదారో, హరప్పన్ అక్కడ నుంచి. సో భారత్ ఓల్డ్. ఇది ఇండియా పేరు పెట్టింది బ్రిటిష్. సో భారత్ పెట్టాలి, ఇండియా తీయాలి అంటే దానికి నేను సపోర్ట్ చేస్తా. కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తుంది, సపోర్ట్ చేయదు వాళ్ళకు అడుగును. యాజ్ ఫిరోజ్ ఖాన్ ఇండివిజువల్, డెఫినెట్లీ ఐ విల్ సపోర్ట్ భారత్. బట్ వాట్ ఇఫ్ ఎంటైర్ కాంగ్రెస్ పార్టీ సేస్ దట్ యు నో వీఆర్ నాట్ గోయింగ్ టు సపోర్ట్ ద నేమ్, న్యూ నేమ్ చేంజ్, అండ్ మీరు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు, అప్పుడు అప్పుడు పరిస్థితి ఏంటి? ఫిరోజ్ ఖాన్ ఇండివిజువల్గా మాత్రమే డెసిషన్ తీసుకోలేడు, బీయింగ్ ఏ కాంగ్రెస్ పార్టీ మెంబర్. కాంగ్రెస్ డైస్ మీద ఉన్నప్పుడు గమనుకుంటా, ఇండివిజువల్ ఉన్నప్పుడు భారత్ చెప్తా, రైట్? ఎప్పుడు నేను చెప్పినా హిందుస్థానే, ఎప్పుడు చెప్పినా భారతే. ఇండియా ఇస్ గివెన్ నేమ్ బై బ్రిటిష్, ఐ డోంట్ సపోర్ట్. రైట్, సో కమింగ్ బ్యాక్ టు అవర్ కంప్లీట్ స్టేట్, రేవంత్ రెడ్డి పరిస్థితి ఏంటండి? ఆయన ఎమ్మెల్యేగా నిలుచుకుంటున్నారా, లేదంటే ఎంపీగా నిలుచుకుంటున్నారా? ఎందుకంటే రేవంత్ రెడ్డి ఈజ్ ద ఓన్లీ సీఎం క్యాండిడేట్ ఫ్రమ్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్గా వినిపిస్తున్నటువంటి పేరు, బట్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్స్ తనొక్కడిని సపోర్ట్ చేయట్లేదు కదా, ఏంటి పరిస్థితి? నో నో, దట్ ఈస్ టోటలీ రాంగ్. ఇది ఓల్డ్ స్టోరీ అమ్మా. ఇప్పుడు అందరు సపోర్ట్ చేయాలి, అందరికీ అర్థమైంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ, కోమటి రెడ్డి కానీ, బట్టి కానీ, హనుమంతరావు కానీ, శ్రీధర్ బాబు కానీ, జగ్గారెడ్డి కానీ, ఎక్స్ కానీ, టామ్ గారి, హ్యాంగ్ గారి, ఫిరోజ్ ఖాన్ కానీ మ్యూచువల్గా సపోర్ట్ చేయకపోతే మా స్టోరీ ఫినిష్. బీఆర్ఎస్కి ఇదే తప్పు చేసి 2014లో ఒక ప్యాంథర్కి మేము టైగర్ చేసినాం. దాని తర్వాత 2018 సేమ్ మిస్టేక్ చేసి అదే టైగర్కి లయన్ చేసినాం. అండ్ ఇప్పుడు సేమ్ మిస్టేక్ చేస్తే అదే లయన్ ఇప్పుడు ఏనుగు అయిపోతాం. దాని ఏనుగుకి సంపలేం, కాంగ్రెస్ ఫినిష్ అయిపోతుంది. ఎంతైనా లోపల ఉండని, కానీ బయట నుంచి వీఆర్ వన్, దట్స్ ఆల్. ఈగోస్ పక్క పెట్టేసినాం, మిస్అండర్స్టాండింగ్లు పక్క పెట్టేసినాం, కాంగ్రెస్ పూర్వవైభవం రావాలి, రైట్? ఇప్పుడు బిర్యానీ రెడీ అవుతుంది తమ్ముడు. బిర్యానీ రెడీ అయిన తర్వాత మనం ఫైట్ చేద్దాం. లెగ్ పీస్ ఎవరికి రావాలి, ఆ చెస్ పీస్ ఎవరికి రావాలి, అప్పుడు ఫైట్ చేద్దాం. కానీ ఇప్పుడు ప్రస్తుతం మేము యునైటెడ్. దెర్ ఈజ్ నో అదర్ ఆల్టర్నేటివ్ ఫర్ కాంగ్రెస్ తమ్ముడు.
సో పాత స్టోరీ డిఫరెన్స్ ఇప్పుడు ఏం లేదు, అందరు యునైటెడ్ ఉన్నాం. సో ఇప్పుడు ఫేస్ ఆఫ్ ది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అంటే కేవలం రేవంత్ రెడ్డి అయినా అయితే నో 10 ఫేసెస్ దీంట్లో. ఇప్పుడు ఓటేసేటప్పుడు మేజర్ లీడర్ ఎవరు అవుతున్నారు, తెలంగాణ రాష్ట్రాన్ని లీడ్ చేయబోయేది ఎవరు అనేటువంటి ఉద్దేశంలోనే ఓటేస్తారు. నైదర్ ఇట్ ఈస్ ఎ క్లారిటీ ఫ్రమ్ బీజేపీ నార్ ఫ్రమ్ కాంగ్రెస్, బట్ బీఆర్ఎస్ కి మాత్రమే క్లారిటీ ఉంది. కేసీఆర్ ఉన్నాడు, కేసీఆర్ నేషనల్ పోతే కేటీఆర్, రైట్? 90% ఆఫ్ ద పీపుల్ బిలీవింగ్ దట్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి కేటీఆర్, రైట్? బట్ కాంగ్రెస్ కి ఓటేస్తే సీఎం క్యాండిడేట్ ఎవరు, ఎందుకు ఓటేయాలి కాంగ్రెస్ కి? మరి కాంగ్రెస్ ఇప్పుడు కాంగ్రెస్ కి ఓట్ వేయాలంటే మొత్తం ప్రజలు సోనియా గాంధీకి చూసి వేస్తారు, బీజేపీకి ఓట్ వేయాలంటే నరేంద్ర మోదీకి చూసి ఇస్తారు, బీఆర్ఎస్ కి కేసీఆర్ కి చూసి ఇస్తారు. సో మా దగ్గర ఒక ఫిగర్ ఉన్నారు కదా, మా సోనియమ్మ, బీజేపీ దగ్గర నరేందర్, ఇక్కడ కేసీఆర్. సో సీఎం క్యాండిడేట్ చిన్నది తమ్ముడు, ఏది రాసి ఉన్నది అది అమలు చేయాలి. అంటే ఇప్పుడు మీరు చెప్పిన మాట అగ్రీ చేస్తూ నేను ఒక పాయింట్ బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ చాలా స్ట్రాంగ్గా చెప్పేటువంటి మాట ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ప్రతి డెసిషన్ ఏం తీసుకోవాలన్నా స్టేట్లో, ఢిల్లీ దాకా పోతారు, వాళ్ళ అపాయింట్మెంట్ ఇయ్యరు, వీళ్ళకి బాగా ఇబ్బంది పడాలి, 2-3 రోజులు వెయిట్ చేస్తారు వాళ్ళ అపాయింట్మెంట్ల కోసం, డెసిషన్ అక్కడ తీసుకొని ఇక్కడికి వస్తుంది కాబట్టి మన దగ్గర ఏముండదు కాబట్టి కాంగ్రెస్కి ఓటేయద్దు అనేటువంటి మాట కూడా అగ్రెసివ్గా తీసుకెళ్తున్నారు. చాలా రోజులుగా మనం చూసినాం, ఇప్పుడు ఇంకా పెరుగుతుంది. మేము కూడా స్టార్ట్ చేస్తాం, 9 ఇయర్స్లో ఏ మినిస్టర్కి, ఎమ్మెల్యేకి, ఎంపీకి కేసీఆర్ దొరికినాం. మేము 2000 కిలోమీటర్స్ పోతే మాకు 3 డేస్ తర్వాత టైం వస్తుంది, కానీ ఇక్కడ 50 కిలోమీటర్స్ ఫామ్ హౌస్కి పోతే 2 మంత్స్ టైం రాదు. సో 2 మంత్స్ టైం రాదు కరెక్ట్ ఉన్నది, 3 డేస్ వెయిట్ చేయాలి కరెక్ట్ ఉన్నది. సింపుల్ లాజిక్ ప్రజల ముందు పెడుతున్నాం, అందరు ప్రజలు నవ్వుతున్నారు మీతో పాటు, సింపుల్. కేసీఆర్ ఎవరికి టైం ఇచ్చినాడు? సో ఇది మొత్తం లంగమాటలు పక్క పెట్టేయి, రైట్? మొత్తం వీళ్ళకు వీళ్ళ లోపాలు హైడ్ చేయడానికి ఈ మొత్తం మాటలు, అది అనవసరం. నువ్వు చెప్పిన మేనిఫెస్టో నువ్వు అమలు చేయలేదు, నువ్వు ప్రజలకి ప్రామిస్ చేసింది అమలు చేయలేదు. యాంటీ ఇన్కంబెన్సీ ఉన్నది, బంగారు తెలంగాణ చెప్పి మీ ఫ్యామిలీ బంగారు అయింది, ఉద్యోగాలు మీ ఫ్యామిలీ తీసుకున్నది, అన్ని లాభాలు మీ ఫ్యామిలీ తీసుకున్నది, మొత్తం 2% డెవలప్ అయినారు. ఆఫీసర్స్ కానీ, బ్యూరోక్రాట్స్ కానీ, ఇంకా పొలిటీషియన్స్ కానీ, ఇంకా వేరే బిజినెస్ మెన్ కానీ, అది ఎవర్ కమ్యూనిటీ, వెల్మా కమ్యూనిటీ, మీరే డెవలప్ అయినారు. ఎక్కడ చూస్తే వెల్మా డామినేషన్, అంతే. 2% డెవలప్ అయింది, 98% డెవలప్ కాలేదు, ఇది వాస్తవం. సో దట్స్ ఆల్, బీఆర్ఎస్ స్టోరీ ఈజ్ గోయింగ్ టు ఫినిష్, ఓవర్, డౌన్ఫాల్ స్టార్ట్ అయింది. సో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూనే ఉంటారు, వీళ్ళ స్కీమ్ ఏం అమలు కాదు, ఇది కాదు, ఇది అమలు కాదు, మొత్తం ఫాల్తూ మాటలు స్టార్ట్ చేస్తున్నారు. సో ప్రజలకు అర్థమైపోయింది, సో ఒక మార్పు వస్తుంది, 2 మంత్స్ ఆగండి. రైట్, ఇదే సందర్భంలో షర్మిల, వైఎస్ షర్మిల యొక్క పొజిషన్ ఏమై ఉండొచ్చు రానున్న రోజుల్లో, ఎందుకంటే షీ హస్ క్లియర్లీ కన్విన్స్డ్ దట్ యు నో షీ ఇస్ జాయినింగ్ విత్ కాంగ్రెస్. షర్మిల విల్ బికమ్ రాజ్యసభ కర్ణాటక నుంచి ఏపీకి కాన్సన్ట్రేట్ చేస్తుంది. సో తెలంగాణలో ఆవిడ చాప్టర్ ఇంకా కంప్లీటెడ్ అని అనుకోవచ్చా? అట్లనే అనుకోండి, ఇట్స్ కన్ఫర్మ్. అట్లనే కన్ఫర్మ్, నేను చేసే హైకమాండ్ లేదు. నేను ఫిరోజ్ ఖాన్, నాకు ఏం అర్థమైంది మీకు చెప్పిన, తెలంగాణలో షర్మిల నడవదు. కేసీఆర్ షర్మిల వస్తేనే చంద్రబాబు నాయుడు వస్తే ఎట్లా నరేటివ్ సెట్ చేసినారు, ఆంధ్ర వాళ్ళు వచ్చి మొత్తం లూటాయిస్తారు, రైట్? రైట్. కానీ మొత్తం లొంగి ఆంధ్ర వాళ్ళతో ఉన్నాడు, మొత్తం బిజినెస్లో ఆంధ్ర వాళ్ళతో చేస్తున్నాడు కేసీఆర్, అది వేరే సంగతి. కానీ కనిపించవద్దు, సమజరా? సో బద్దరేనా బద్నామ్నేరేనా కనిపించవద్దు. సో సేమ్ షర్మిలాకి కూడా సేమ్ డ్రామా చేస్తారు, అది వేరే మాట. అనిల్ వైఫ్ షర్మిల, రైట్? మనకు ఇక్కడ మన ఉజ్నమ్మ షర్మిల, అది వేరే మాట. కానీ ఈ మొత్తం నెరేటివ్ సెట్ చేస్తారు కేసీఆర్. షర్మిల ఒక గ్రేట్ పర్సనాలిటీ, గ్రేట్ ఉమెన్. నేను షర్మిలాకి కాంప్లిమెంట్ కూడా ఇచ్చిన, రాణి ఝాన్సీబాయి అని, రజియా సుల్తానా కానీ, జబర్దస్త్. నేను ఇట్లా షర్మిలాకి చూస్తే ఇందిరాగాంధీ కనిపిస్తుంది నాకు. సో బెహతరీన్, మంచి, కానీ తెలంగాణలో నడవదు. సో షీఈస్ అవుట్ ఆఫ్ కాంగ్రెస్ అని అనుకోవచ్చా? లేదంటే అవుట్ ఆఫ్ ఇన్ కాంగ్రెస్ బట్ నాట్ ఫర్ తెలంగాణ. నాట్ ఫర్ తెలంగాణ, ఓకే. సో ఈ ఈ విషయాల నుంచి పక్కకు వచ్చేసిన తర్వాత మనం గమనించుకుంటే ఇవాళ తెలంగాణ వరకు చూస్తే రేవంత్ రెడ్డి మాటలు ఒక్కొక్కసారి హాస్యాస్పదంగా ఉంటున్నాయి అనేటువంటి మాట అన్ని రకాల పార్టీల్లో నుంచి వినిపిస్తుంది, ఇంక్లూడింగ్ కాంగ్రెస్. కొంతమంది సీనియర్లు ఇంటర్నల్గా మాట్లాడుతూ
సో ఇవే ఎక్కువ ట్రోల్ అవుతున్నాయి. సో దీన్ని ఎలా చూస్తున్నారు? ఎట్లా ఏం చెప్పినారు? ఫర్ ఎగ్జాంపుల్ చెప్పండి, ఇప్పుడు మొన్న సోనియా గాంధీ గారు వచ్చినటువంటి సభలో ఏదైతే ఉందో, తెలంగాణ ఇచ్చిందే అమ్మ సోనియమ్మ అన్నాడు. మళ్ళీ తెలంగాణ అమ్మని తీసుకెళ్లి జైల్లో పెట్టారు అనేటువంటి మాట, బందీఖానాల్లో బంధించారు అనేటువంటి మాట అంటున్నారు. ఇప్పుడు సోనియమ్మ తెలంగాణ అమ్మ అనుకోవాలా, తెలంగాణ అమ్మ తెలంగాణ అమ్మ అనుకోవాలా అనేటువంటి కన్ఫ్యూజన్ లో జనాలు. ఏం కన్ఫ్యూజన్ ఉందండి అమ్మ? సోనియా గాంధీ కాకపోతే తెలంగాణ రాదు కదా, 100 కేసీఆర్లు కూడా పుడితే కూడా కాదు కదా. ఆ ఈక్వేషన్, పొలిటికల్ ఈక్వేషన్ చూడలేదు సోనియా గాంధీ. ఆంధ్రప్రదేశ్కి మొత్తం మేజర్ స్టేట్కి సాక్రిఫైస్ చేసి ఒక చిన్న స్టేట్ ఇచ్చింది, ఒక అమ్మలాగా బిహేవ్ చేసింది, ఒక తల్లిలాగా బిహేవ్ చేసింది. ఆనెస్ట్లీ చెప్తున్నాను, నేను కాంగ్రెస్ పార్టీలో లేకపోతే కూడా అది మాట చెప్పేది పబ్లిక్లో. ఇది వాస్తవం. జస్ట్ బికాస్ ఆఫ్ సోనియా గాంధీ తెలంగాణ ఇస్ రియాలిటీ, దానికి నో డౌట్. హా, కేసీఆర్ తెలంగాణ ఇష్యూకి మొత్తం పూర్వ వైభవం ఇచ్చి 2001లో దానికి తీసుకో పైకి తీసుకువచ్చిన అక్కడ దాకా కేసీఆర్ ఛాంపియన్, ఐ అగ్రి. కానీ సోనియా గాంధీ లేకపోతే దిస్ నో తెలంగాణ. ఏక్ సింపుల్ లాజిక్, ఏదైనా కావాలి అంటే పార్లమెంట్లో మనకు పవర్ కావాలి, మనకు నంబర్లు కావాలి. 2 సీట్లు పెట్టుకొని మీరు తెలంగాణ తెచ్చినారు, అది ఎవరి వల్ల అయింది? లాజిక్ క్వశ్చన్. కేసీఆర్ సస్తే కూడా ఏం పిక్తాడు? సస్తే సావు అంటాం కేసీఆర్కి, ఏమవుతుంది? ఏం కాదు. కానీ సోనియా అమ్మకి పిల్లలు చనిపోతున్నారని ఆ హార్ట్తో, ఆ మనసుతో, ఒక అమ్మ మనసుతో తెలంగాణ ఇచ్చింది. పొలిటికల్గా ఎక్కడ కూడా ఇది వైజ్ డిసిషన్ కాదు. ఎంతమంది సీనియర్స్తో నేను కలిస్తే సోనియమ్మ రాంగ్ చేసింది, తెలంగాణ ఇచ్చి రాంగ్ చేసింది, రాంగ్ చేసింది, రాంగ్ చేసింది, ఒక్క సీనియర్ కూడా కరెక్ట్ చేసింది అని చెప్పలేదు నాకు. ఒక్క పెద్ద బ్యూరోక్రాట్, నేను రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జిలతో కలిసిన, రిటైర్డ్ డీజీపీలతో కలిసిన, రాంగ్ చేసింది, ఎందుకు ఇచ్చింది తెలంగాణ ఇవ్వద్దు. సో అమ్మ లాగా ఇచ్చింది కాబట్టి అమ్మ విలువ ఉండాలి. రైట్. ఇదే సందర్భంలో రీసెంట్ పార్లమెంట్ సెషన్లో నరేంద్ర మోడీ ఒక మాట అన్నారు, తెలంగాణ ఆంధ్ర డివిజన్ ఏదైతే జరిగిందో అది ప్రాపర్గా జరగలేదనేటువంటి మాట సభలో, నిండు సభలో అన్నాడు. వేరేంటి, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి, ఉత్తమ్ రెడ్డి అందరూ ప్రజెంట్ ఉన్నారు ఆ కొత్త పార్లమెంట్ బిగినింగ్ సెషన్స్లో. సో దీన్ని ఎలా చూస్తుంది కాంగ్రెస్ పార్టీ? నరేంద్ర మోదీకి ఏమర్థమైంది అంటే కేసీఆర్కి తీస్తే ఇక్కడ కాంగ్రెస్ వస్తుంది, బీఆర్ఎస్కి తీస్తే మళ్ళీ కాంగ్రెస్ వస్తుంది, మళ్ళీ కాంగ్రెస్కి తీస్తే బీఆర్ఎస్ వస్తుంది, బీజేపీది ఏం నడచలేదు తెలంగాణలో, సర్ప్లస్ స్టేట్, హంగామా స్టేట్, రైట్, ఈ స్టేట్ మాకు కావాలి. ఇప్పుడు నాకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఏమున్నది అంటే యూనియన్ టెరిటరీ చేయాలి అని ఆలోచనలో ఉన్నారు బీజేపీ. దానికోసమే తెలంగాణ బైఫర్కేషన్ కరెక్ట్గా కాలేదు. 9.5 ఇయర్స్ నుంచి పండుకున్నావా నరేంద్ర మోదీ? ఇప్పుడు లేచి స్పెషల్ పార్లమెంట్ సెషన్లో వచ్చి ఎందుకు నీకు కళ వచ్చింది రాత్రి తెలంగాణలో ఇది అయింది అని? నీ అంత మేధావి ప్రధానమంత్రి లేడు ఎవరు. వరల్డ్లో చరిష్మాటిక్ లీడర్ నరేంద్ర మోదీ. నేను కూడా ఇన్వైట్ చేస్తా, ఎవరైనా నేను అవతల కంట్రీకి పోతే మీ ప్రధానమంత్రి గ్రేటర్ అంటే నాకు గుండె వా వా వా, మా ప్రధానమంత్రి ఓకే, ఆ పార్టీకి మేము ఓటు వేయం కానీ మా ప్రధానమంత్రి, మీ ప్రధానమంత్రి, మన అందరు ప్రధానమంత్రి. ట్రూ. ఎలక్షన్ వస్తే ఆయన బీజేపీ క్యాండిడేట్ కానీ అదర్వైజ్ ఈజ్ అవర్ ప్రధానమంత్రి. కరెక్ట్. నేను టోటల్ అడ్వైస్ చేస్తా కానీ 9.5 ఇయర్స్ తర్వాత ఎందుకు రా తెలంగాణ మీద ఈ మాట? ఎందుకంటే నీ కన్ను ఉన్నది యూనియన్ టెరిటరీ ఇన్ ఫ్యూచర్. దానికోసం దానికి ఐ మీన్ ఈజ్ ఇట్ రియలీ పాసిబుల్? దట్ ఎందుకు పాసిబుల్ కాదు? విల్ ఆఫ్ ద గవర్నమెంట్, పార్లమెంట్ ఏం కావాలి అది అవుతుంది, కాన్స్టిట్యూషన్ కూడా చేంజ్ అవుతుంది, అమెండ్మెంట్ కూడా అవుతుంది. అంబేద్కర్ ఇదే ఆలోచించి రాసినారు, టైం విల్ చేంజ్, ఈ టైంలో ఇది ఇంపార్టెంట్, ఈ టైంలో ఇది ఇంపార్టెంట్, దానికోసం ఇది అమెండ్మెంట్ కావాలి, దట్స్ ఆల్. బట్ విల్ దట్ బి అంటే భారతదేశానికి కానీ లేదంటే రాష్ట్రానికి కానీ హైదరాబాద్ సిటీని యూనియన్ టెరిటరీ చేయడం వల్ల నిజంగా ఏమైనా లాభం జరుగుతుందో? ఎందుకంటే ఢిల్లీ తర్వాత సెకండ్ క్యాపిటల్ హైదరాబాదే చేస్తారు అనేటువంటి మాట ఉంది. ఎస్, వాట్ ఈస్ రాంగ్? వాట్ ఈస్ రాంగ్? సౌత్కి కావాలి కదా. రైట్. రైట్. ఇండియా ఇస్ అ విశాల్ కంట్రీ, బిగ్ కంట్రీ. కరెక్ట్. రైట్. 50 కంట్రీస్ వస్తాయి ఇండియాలో, అంత పెద్ద కంట్రీ ఇండియా. సో దానిలో ఒక నార్త్లో క్యాపిటల్, ఇక్కడ సెకండ్ క్యాపిటల్, వాట్ ఈస్ రాంగ్? అంబేద్కర్ ఆ రోజే చెప్పినారు, మా మొత్తం సీనియర్ లీడర్ కూడా చెప్పినారు. సో ఎట్లా బీఆర్ఎస్కి కాంగ్రెస్కి బ్రేక్ చేయాలి అంటే ఫ్యూచర్లో అని ఫ్యూచర్ ప్లానింగ్లో నరేంద్ర మోదీ ఇప్పటి నుంచే సీడ్ వేసేసినారు అంతే. రైట్. అండ్ రీసెంట్గా మహిళా బిల్లు, దాని 33% విమెన్స్ కి రిజర్వేషన్, సో మస్ట్ అప్రిషియేటెడ్. కానీ దీంట్లో ఒక మాట ఉంది, ఇద్దరు కాంగ్రెస్ ఎంపీలే దీనికి వ్యతిరేకంగా ఓటు వేశారు అనేటువంటి. నో, అసదుద్దీన్ ఇంకా అసదుద్దీన్ క్యాండిడేట్ బాంబే మహారాష్ట్ర వాళ్ళే 2 అగేన్స్ట్, ఆల్ ఇండియా ఫేవర్ లోనే వేసింది. బట్ మొత్తం దీని క్రెడిట్ అంతా కవిత గారి మీదకే వెళ్ళిపోయింది. ఏ కవిత, ఆ క్రెడిట్ అంటే మళ్ళీ ఆ క్రెడిట్ లో కాంగ్రెస్ కి పోవాలి. 2010లోనే రాజ్యసభలో పాస్ చేసినాం,
ఎప్పటి నుంచి మేము అంటున్నాం, రాజీవ్ గాంధీ ఆ పంచాయతీరాజ్ బిల్ వచ్చిన తర్వాత నుంచి మేము లొల్లి పంచాయత్ చేస్తున్నాం. క్రెడిట్ కాదు, క్రెడిట్ గోస్ టు ఆల్, ఎవరిది లేదు, ఇది మన బిల్. రైట్, మన బిల్ అంటే నాకు ఐ హావ్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. కాంగ్రెస్ కూడా 33% రిజర్వేషన్ మరి ఫాలో చేయబోతుందా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు రానున్నట్టు? 100% చేయాలి. ఇది బిల్ వచ్చేదాకా 10 ఇయర్స్ అవుతుంది. రైట్, ఏదో సెన్సెస్ కావాలి, దాని డిలిమిటేషన్ కావాలి, దాని తర్వాత రిపోర్ట్లు కావాలి, అన్ని ఐడెంటిఫికేషన్ కావాలి. అది చేస్తే మినిమం 10 ఇయర్స్ ఇట్ విల్ హ్యాపెన్. సో నౌ 223 ఇట్ విల్ హ్యాపెన్ బై 231 or 232. చాలా ఉన్నది. రైట్, ఇప్పుడు ఇప్పుడు ఆ 33% రిజర్వేషన్ మనం అయితే అమలు చేయలేకపోతాం అయితే ఇట్ విల్ నాట్ హ్యాపెన్. ఇట్ విల్ గో టు 230, 231. దాని తర్వాత అందరు అమలు చేయాలి. కాంగ్రెస్ ఉండని, బీజేపీ ఉండని, బీఆర్ఎస్ ఉండని, ఎంఐఎం ఉండని, కమ్యూనిస్ట్ ఉండని, ఎవరైనా కానీ అమలు చేయాలి. అమలు చేస్తాం 100%. దట్ ఈస్ అ వెరీ గుడ్ థింగ్. ఎందుకంటే 50% మహిళలు ఉన్నారు, 50% మొగలు ఉన్నారు, 50% ది రిప్రజెంటేషన్ ఉండాలి కదా, 100% ఉండాలి. రైట్, సో ఐ టోటలీ అగ్రీ విత్ దట్ బిల్. కమింగ్ బ్యాక్ టు నాంపల్లికి వస్తే ఫిరోజ్ ఖాన్కి ఉన్న మెయిన్ కాంపిటీషన్ ఏంది ఇక్కడ? ఎందుకంటే ఇంతసేపు అంటే చాలా వరకు మేజర్గా పబ్లిక్లో ఫిరోజ్ ఖాన్ అనే పేరు వినిపిస్తూ ఉంది. కానీ ఫిరోజ్ ఖాన్ దగ్గర డబ్బు ఉందా? ఎందుకంటే పక్క పార్టీలో చాలా డబ్బు ఉంది, అది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పార్టీస్ ఐమ్ టాకింగ్. ఎంఐఎం దగ్గర చాలా డబ్బు ఉంది, వాళ్ళ దగ్గర లేకపోయినా బీజేపీ బీఆర్ఎస్ పంపిస్తారనే మాట ఉంది. బీఆర్ఎస్ దగ్గర చాలా డబ్బు ఉంది, ఇది అందరికీ తెలుసు. వారు ఏ క్యాండిడేట్ని ముట్టుకున్నా వాళ్ళ దగ్గర డబ్బు ఉంది. ఫిరోజ్ ఖాన్ ఏం చేయబోతున్నాడు? ఫిరోజ్ ఖాన్ 2007 నుంచి నడిపిస్తున్నా 18 ఇయర్స్. ఈ 18 ఇయర్స్లో 50 కోట్లు అయినా. సో ఇప్పుడు మీకే ఇడ్సేస్తా, డబ్బులు ఉన్నాయి, డబ్బులు లేవు. డబ్బుల కంటే ఇంపార్టెంట్ ప్రజల్లో ఉంటా, కులం లేదు, మతం లేదు, రాత్రి పగలు పని చేస్తా, అందరి పని చేపిస్తా. సో అదే నా పవర్, డబ్బులు ఎట్లయినా ఉన్నాయి. ఎంత కావాలి? ఒక 15 crores, ఒక మహేశ్వరం ల్యాండ్ అమ్మేస్తా, వచ్చేస్తుంది. గ్యాంబ్లింగ్ ఆడతా, పోతే పోని, రాకపోతే రాని. వినండి, ఆడతా, వస్తే రాని, పోని, నెక్స్ట్ డే మళ్ళీ ఆఫీస్ వచ్చేస్తా. ఎందుకు? విప్లవం కోసం, మార్పు కోసం జీవితం అంకితం చేసిన. డబ్బులు నాకు చిన్నది తమ్ముడు, రక్తం గురించినే ఆలోచించా. మొన్ననే నాకు భార్య అడుగుతున్నది, నువ్వు ఒక టీవీ ఇంటర్వ్యూలో చెప్పినావా, నువ్వు గెలిస్తే 100 ఫిరోజ్ ఖాన్లు, చనిపోతే 1000 ఫిరోజ్ ఖాన్లు పుడతారు, ఎందుకు చెప్పినావా? నా ఇంటర్వ్యూలోనే చెప్పినా కదా. సో ఒకవేళ నా దగ్గర దేవుడు ముందు వచ్చి ఆప్షన్ ఇస్తే, రైట్, నువ్వు గెలిస్తే 100 ఫిరోజ్ ఖాన్లు, నువ్వు చనిపోతే 1000 ఫిరోజ్ ఖాన్లు, నా అయ్య మీద ఒట్టు, నా అమ్మ మీద ఒట్టు, చనిపోతా, 1000 ఫిరోజ్ ఖాన్లు కావాలి నా. అట్లాంటి ఆలోచన పెట్టి వచ్చిన ఒక వ్యక్తి నాకు ఏదైనా డబ్బులు లెక్కరమ్మా, రైట్? నో. ఆ డబ్బులు ఎందుకు పెడుతున్నా అంటే టోల్ ట్యాక్స్ ఇచ్చి అసెంబ్లీలో పోవాలి. కానీ ఏ రోజు వస్తా, కరప్షన్ ఉండవద్దు, హంగామా చేసేస్తా, కానీ వితౌట్ టోల్ ట్యాక్స్ అక్కడ పోలేం. జేపీ లాగా ఇంటెలెక్చువల్ పర్సన్ ఆ అసెంబ్లీలో పోలేదు, ఎందుకంటే టోల్ ట్యాక్స్ ఇవ్వలేదు. నేర్చుకున్న ఆయనతో, జయప్రకాశ్ నారాయణతో. దానికోసం ఆ తప్పు చేయవద్దు అని చిత్తశుద్ధి ఉన్నది. భగత్ సింగ్ లాగా ఉన్నా, వారియర్ లాగా ఉన్నా, హంగామా ఉన్నా, కానీ టోల్ ట్యాక్స్ పెట్టాలి, పోవాలి. టోల్ ట్యాక్స్ పెట్టకుండా పబ్లిక్కి అర్థం కాదు. ఆ టెంపుల్లో పోవాలి, అక్కడి నుంచి మాట్లాడాలి, అప్పుడు పబ్లిక్కి అర్థమవుతుంది. సో డబ్బులు ఈ స్మాల్ మ్యాటర్ ఫర్ ఫిరోజ్ ఖాన్ వచ్చా. రైట్, సో ఒక మేబీ పర్సనల్ క్వశ్చన్ అయ్యి ఉండొచ్చు కాక, ఈజ్ ఫిరోజ్ ఖాన్ మూవ్డ్ ఆన్ ఫ్రమ్ ఆల్ హిస్ పెయిన్? పెయిన్ ఒక మనిషి ఉన్న తర్వాత ఎప్పుడు ఉంటుంది, కానీ పెయిన్కి రెసిస్ట్ చేయాలి అండ్ ఫ్యూచర్ చూడాలి, ఆప్టమిస్టిక్ ఉండాలి. అదే జీవితంలో నేర్చుకున్నా. సస్త బతికిన, ఏమైంది అని ఆలోచించలేదు, కానీ బతికితే ఏం చేయాలి అని ఆలోచించిన. రైట్, ఓడిపోయినా కానీ నెక్స్ట్ టైం ఎట్లా గెలవాలి అని ఆలోచించిన. దానికోసం 2009 ఓడిపోయిన తర్వాత నెక్స్ట్ డే వచ్చిన, 14 ఓడిపోయిన తర్వాత నెక్స్ట్ డే వచ్చిన, 18 ఓడిపోయిన తర్వాత నెక్స్ట్ డే వచ్చిన, 19 ఓడిపోయిన తర్వాత నెక్స్ట్ డే వచ్చిన. సో ఇట్లాంటి ఒక పాజిటివ్ ఫిరోజ్ ఖాన్. అండ్ నాకు ఒకటి చిన్నప్పుడు నాకు అమ్మ చెప్పింది, నువ్వు ఒకవేళ హీరో కావాలి అంటే నీకు ఒక హీరోలాగా స్టోరీ ఉండాలి. ఆ స్టోరీలో చాలా హార్డ్షిప్లు ఉంటాయి. కామన్ మ్యాన్కి కొంత ఉంటుంది, ఒక హీరోకి చాలా ఎక్కువ ఉంటుంది. ఒక హీరో కావాలి అంటే నీ స్టోరీకి రెడీగా ఫిరోజ్, ఎవ్రీవేర్ నీకు కష్టాలు కనిపిస్తాయి, కానీ కష్టాలని నువ్వు చూడకు, ఛాలెంజ్లు అని చూడు, టేక్ ఇస్ ఛాలెంజ్. నెక్స్ట్ నువ్వు హీరో అయిన తర్వాత, నువ్వు చనిపోయిన తర్వాత
నెక్స్ట్ జనరేషన్ ఈ స్టోరీ చదివి ఇన్స్పైర్ అవుతారు. తో కష్టాలు వస్తుంటే నువ్వు అంత పెద్ద హీరో, నీకు ఆ ఉన్నది ధైర్యం అని ఆ దేవుడు నీకు ఇస్తున్నాడు. వేరే కామన్ మ్యాన్కి ఇస్తలేడు, నువ్వు ఒక పెద్ద ప్లేయర్, దానికోసం నీకు ఇస్తున్నారండి. సో దానికోసం కష్టాలతో నేను భయపడను, రైట్? ఏ రోజు పుట్టిన సస్తా ఒక రోజు ప్లేన్ టేకాఫ్ అయింది, మళ్ళీ టేకాఫ్ అవుతుంది, ట్రైన్లో కూర్చున్న స్టేషన్ వస్తుంది, పుట్టిన సస్తా. దేవుడికి ఒకటే ప్రే చేస్తా, ఈ దేశం కోసం సావాలి. కిడ్నీ లివర్ హార్ట్ అటాక్తో వద్దు దేవుడా, కామన్ వద్దు దేవుడా, ఎక్స్ట్రాడినరీ పిలువు దేవుడా, అంతే. సో ఫిరోజ్ ఖాన్లో ఉన్నటువంటి ఈ ఈ పాజిటివిటీ ఈ చుట్టూ ఉండేటువంటి అందరిలోనూ రిఫ్లెక్ట్ అవుతుంటుంది, మీ ఆఫీస్లో చూస్తే అదే కనిపిస్తుంది, రైట్? సో చివరిగా డిసెంబర్లో ఎలక్షన్స్ అనేటువంటి మాట చాలా స్ట్రాంగ్గా ఉంది, ఈజ్ కాంగ్రెస్ పార్టీ రెడీ? 100% అండి, డౌట్ ఉన్నది. ఇలా 45 సీట్స్ అని చెప్పేసినా కదా, మేనిఫెస్టో కానీ బస్ యాత్ర స్టార్ట్ కానీ 75 అవుతాం, 100% మ్యాజిక్ ఫిగర్ పారైతాం, రైట్? దాని తర్వాత ఎవరు సీఎం అయితే అది అది లొల్లి పంచాయతీ వేరేది, కానీ పార్టీ పవర్లో వస్తుంది. ఓకే, సో 90% ఇస్ ద స్కోప్ దట్ యూనో. ఇప్పుడు ఒకవేళ వాట్ ఇఫ్ హంగ్ ఏర్పడేటువంటి అవకాశం కానీ వస్తే మీరు ఎవరితో ముందుకెళ్ళొచ్చు ఒకవేళ వస్తే? ఎందుకంటే ఛాన్సెస్ దానికి కూడా వేను 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 హంగ్ వస్తే చాలా కష్టమైపోతుంది. బీఆర్ఎస్ దగ్గర ఖతర్నాక్ డబ్బులు ఉన్నాయి, కొనుక్కుంటారు కొనుక్కుంటారు మాకు కాంగ్రెస్ నుంచి కొనుక్కుంటారు. హంగ్ రావద్దు, దానికోసం 61 రావాలి, సాల్వా కాంగ్రెస్ పార్టీ ఆఫీషియల్ గవర్నమెంట్ ఫామ్ చేయాలి, అంతే. 61 రావాలి, దేవుడికి మొక్కుకుంటున్నా. ఆ 40, 42, 38 అటకాయిస్తే 50-50, బీజేపీకి ఇక్కడ 10-15 హంగ్ నువ్వు చెప్పేలాగా చేస్తే కాంగ్రెస్కి కష్టమైపోతుంది, బీఆర్ఎస్ హంగామా చేస్తే. బట్ ఈ రోజున్న పొజిషన్లో చూస్తే ఇప్పుడు మీరు చెప్పిన 45 లెక్కే మనం గమనించుకుంటే 45 వస్తే ఇప్పుడు ఇక్కడ బీఆర్ఎస్కి ఒక 45 వచ్చినాయంటే 90 సీట్స్ మధ్యలో ఇప్పుడు మీ ఇద్దరికి కీ ప్లేయర్గా అటు బీజేపీ తర్వాత ఎంఐఎంఏ కనిపిస్తాయి. ఎంఐఎం ఎవరు గట్టిగా ఆఫర్ చేస్తే వాళ్ళకి సపోర్ట్ చేస్తారు వాళ్ళు, ఎంఐఎం బీఆర్ఎస్తోనే ఉంటారు. బట్ ఎంఐఎం వాజ్ ఆల్వేస్ ఎ గ్రేట్ ఫ్రెండ్ టు కాంగ్రెస్ ఆల్సో కదా. ఇప్పుడు దాకా డెవలప్ అయినా, దారుస్సలాం ఓపెన్ చేసింది కాంగ్రెస్, ఇంజనీరింగ్ కాలేజ్ ఇప్పించింది కాంగ్రెస్, ఎంబీబీఎస్ వచ్చింది, హాస్పిటల్లు అన్ని కాంగ్రెస్, మొత్తం డెవలప్ అయినారు, రైట్? దాని తర్వాత ఇంకా డెవలప్మెంట్ ఇప్పుడు కేసీఆర్ చేస్తున్నారు, ఒక 5,000 crores దాకా ఎంఐఎంకి హెల్ప్ చేస్తున్నారు. అసదుద్దీన్ ఇల్లు ఉట్టి 800 crores ఇల్లు ఉన్నది, ఇట్లా 5,000 crores ఇలా లెక్క. సో మొత్తం చేసింది సపోర్ట్ కేసీఆర్, అండ్ కేసీఆర్ దగ్గర మొత్తం అసదుద్దీన్ లూపోల్స్ ఉన్నాయి. సో కేసీఆర్కి ఇడిసేసి అసదుద్దీన్ రాలేరు ఇండియాని చేసినాం, మొత్తం సెక్యులర్ పార్టీలో ఒక జగ చేరినాం. వీడు లంగా అసదుద్దీన్ నేను సెక్యులర్ 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 అని 100 సార్లు మాట్లాడతాడు, రైట్? ఎందుకు మాకు వ్యవస్థ లేడు మా దగ్గర, బీఆర్ఎస్ దగ్గర ఎందుకు ఉన్నాడు? బీఆర్ఎస్ దగ్గర ఉన్న తర్వాత థర్డ్ ఫ్రంట్ పెడదాం అంటున్నాడు బీఆర్ఎస్కి. ఎందుకు రాబాయి థర్డ్ ఫ్రంట్, మా మొత్తం ఓట్లు చీరడానికి, మొత్తం ఇండియాలో తిరిగి మా మొత్తం ఓట్లు చీరి బీజేపీకి ఫైదా చేస్తున్నారు. ఇప్పుడు మొత్తం ఇప్పుడు బీజేపీ ఇండియాది ఫైటింగ్ ఉంటే థర్డ్ ఫ్రంట్ పెట్టి మళ్ళీ డివైడ్ చేసి వాళ్ళకు ఫైదా చేయాలి బీజేపీకి. సో వీడు పెద్ద లంగా బ్రోకర్ వీడు అసదుద్దీన్, అక్కడ బీజేపీతో ఉన్నాడు, ఇక్కడ బీఆర్ఎస్తో ఉన్నాడు, బీజేపీతో మొత్తం లెక్కలు తీసుకున్నాడు, ఇక్కడ మొత్తం ఫైదా తీసుకున్నాడు. సో బీఆర్ఎస్కి వీడు ఇడవడు పెట్టాడు, దట్స్ ఆల్. సో మీకు కేటగారీలీ చెప్తున్నా, హంగ్ పార్లమెంట్ వస్తే బీఆర్ఎస్ అడ్వాంటేజ్ తెలంగాణ అసెంబ్లీలో, కాంగ్రెస్కి ప్రాబ్లం అయిపోతుంది. సో ఒకవేళ దేవుడు మాకు ఇవ్వాలి అంటే 61 ఇవ్వాలి. హంగ్ మాత్రం రావద్దని బలంగా కోరుకుంటున్నారు? రావద్దు, రావస్తే బీజేపీ బీఆర్ఎస్ తీసుకుంటుంది, చెప్పేస్తున్నా నీకు క్లియర్గా. అయ్యారా ఎంతనా గట్టి ఉండని, 50 నుంచి మొదలు పెడతారు, 50 crores, 60, 70, 80, 100 ఈచ్ క్యాండిడేట్, 110, 120. నెక్స్ట్ ఎలక్షన్ టికెట్ కూడా, స్టోరీ ఫినిష్. ఇప్పుడే ఓవర్ తమ్ముడు. ఇప్పుడు మా పాతోళ్ళు పోయినారు, 50 crores తీసుకొని పోయినారు కదా, నెక్స్ట్ టికెట్ అని పోయినారు కదా, ఆ కేసీఆర్ గట్టిగా మాట మీద ఉన్నారు కదా, వాళ్ళ క్యాండిడేట్లకు ఇవ్వకుండా మొత్తం కాంగ్రెస్ క్యాండిడేట్లకు ఇచ్చినారు కదా, మాట మీద ఉన్నారు కదా, ప్రామిస్ చేసిన తర్వాత వాడు గట్టిగా ఉంటాడు కేసీఆర్. లంగా పనులలో మేధావి, మా దగ్గర 20 crores ఇస్తాం, 30 crores ఇస్తామంటారు, వీడు 50 నుంచి స్టార్ట్ చేస్తాడు, 150 ఎండ్ చేస్తాడు, ఫుల్ దేవాన్ పనులలో కేసీఆర్ ఫుల్ దేవాన్. దానికోసం నాకు కష్టం ఓపెన్ చెప్పేస్తున్నా, రైట్? సో దేవుడు ఆశీర్వాదిస్తా, 61 వస్తుంది, మా గవర్నమెంట్ వస్తుంది. సో ఫైనల్గా నాంపల్లిలో లేదా తెలంగాణ రాష్ట్రంలో ఒక ఓటర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్ వేయాలంటే మీరు ఏం చెప్పాలని అనుకుంటున్నారు? నాంపల్లిలో సింపుల్, ఇప్పుడు దాకా డెవలప్ అయింది,
ఇలా ఎంఐఎం ఎంఐఎం ఎమ్మెల్యే ఉన్నాడు, ఎంఐఎం కాపరేటర్ ఉన్నాడు. 25 ఇయర్స్ నుంచి వాళ్ళు పవర్లో ఉన్నారు. ఎక్కడైనా డెవలప్మెంట్ అయిందా? మీ స్టేటస్ ఆఫ్ లైఫ్ చేంజ్ అయిందా? మీ పిల్లల ఫ్యూచర్ కనిపిస్తుంది? స్కూళ్ళు బాగోయినాయా? హాస్పిటళ్ళు బాగా అయినాయా? ఉద్యోగాలు దొరికినాయి? డబుల్ బెడ్రూమ్ వచ్చింది? మీ బస్తీ డెవలప్ అయింది? రోడ్లు బాగైంది? నాలల్ మోరీలు వెళ్ళిపోయినాయి? దోమల కుక్కలతో మీరు ఫ్రీ అయినారా? ఇదే స్టేట్గా. మీరు 20 ఇయర్స్ ముందు 1,000 రూపాయలు ఉన్నది, ఇవాళ కూడా 2,000 ఉన్నాయి. ఎక్కడైనా మీ స్టేటస్ బాగోయిందా? సింపుల్ లాజిక్, అక్కడనే ఉన్నారు. డ్రామా నడుస్తుంది. ఫిరోజ్ ఖాన్కి తీసుకువస్తే ఫిరోజ్ ఖాన్ అంటే డెవలప్మెంట్, దట్స్ ఆల్. పబ్లిక్కి అర్థమైంది. దానికోసం 50,000 ఓట్లు వేస్తారు. 50 నుంచి 60 రావాలి నాకు, ఒకటి 10,000 ఎక్కువ రావాలి. ఈ టైం వస్తాయి అంటే ఎందుకు నమ్మకం ఉన్నది అంటే 150 ఓట్లు వేస్తారు, 150 ఓట్లు వేయరు. 150 ఎవరు ఓట్లు వేయరు, వాళ్ళకు చైతన్యం తీసుకువస్తున్నా. వాళ్ళు ఎవరు? లోవర్ మిడిల్ క్లాస్, మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్, ఎడ్యుకేటెడ్ క్లాస్. వాళ్ళు హాలిడే అంటారు ఎలక్షన్ అంటే. పొలిటీషియన్స్ అంటే జోకర్ అంటారు. నేను అలా, ఎస్, 98% పొలిటీషియన్స్ జోకర్స్. కానీ నేను లీడర్ కదా, మొత్తం జీవితం అంకితం చేస్తా కదా, మెహర్బానీ చేసుకొని ఇంత గట్టిగా ఫైట్ చేస్తున్నా. 2007 నుంచి 2023 18 ఇయర్స్ నుంచి ఇట్లా కూర్చున్నా, మీ మధ్యలో ఉన్నా. ఏదైనా కానీ, దర్గా ఊరస్ కానీ, పెద్దమ్మ గుడి కానీ, గణేష్ చతుర్థి కానీ, బోనాలు కానీ, ఏదైనా కానీ, మాతారాణి పూజ కానీ, లేకుంటే బక్రీద్ కానీ, ఎక్కడ కూడా కనిపించేది ఫిరోజ్ ఖానే. మంచి చెడలు మెహర్బానీ చేసుకొని నాకు ఓటు వేయండి కదా అని ఈ మొత్తం ఎడ్యుకేటెడ్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్, మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ వీళ్లకు అవగాహన ఇచ్చిన తప్పకుండా వీళ్ళు బయట వస్తున్నారు. 20,000 ఓట్లు ఇక్కడ నుంచి ఎక్కువ అవుతుంది. ఎప్పుడు నాకు 45 నుంచి 50,000 నా ఓట్ బ్యాంక్, 70,000 ఓట్లు వస్తాయి. 7,000 to 8,000 ఓడిపోతున్నా. ఈ టైం 7,000 to 8,000 గెలుస్తుంది. వండర్ఫుల్. ఐ వుడ్ లవ్ టు సీ దట్ మీ విషయంలో జరగాలని. బట్ మన హైదరాబాద్లో ఉన్నటువంటి బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే డూప్లికేట్ ఓట్స్ ఆర్ బోగస్ ఓట్స్. దీన్ని ఎట్లా ఓవర్కమ్ చేయబోతున్నారు? ఇప్పుడు ఏమైంది అంటే 100,000 బోగస్ ఓట్లు ఉన్నాయి నాంపల్లిలో. అవుట్ ఆఫ్ 3,10,000 మేము ప్రూఫ్లు ఇచ్చినాం. చీఫ్ సిఇఓ తెలంగాణ వికాస్ రాజ్ అండ్ ఆయన కింద ఉన్న సర్ఫరాజ్ అడిషనల్ సిఇఓ, వీళ్ళు చాలా చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు. ఇవాళ నాంపల్లిలో 30,000 ఓట్లు డిలీట్ అయినాయి. వండర్ఫుల్. 2009 మేము చెప్పినాం డిలీట్ కాలేదు, 14 డిలీట్ కాలేదు, 18 డిలీట్ కాలేదు, 2023 డిలీట్ అవుతుంది. దీనికి ఏం అడ్వాంటేజ్ అంటే వేరే టైంలో ఉట్టి అప్లికేషన్లు పెట్టినాం, ఉట్టి అలిగేషన్లు పెట్టినాం, ప్రూఫ్లు ఇవ్వలేదు. ఈ టైం ప్రూఫ్లు ఇచ్చినాం కాబట్టి డిలీట్ అవుతున్నాయి. నిన్ననే వికాస్ రాజ్తో కలిసినా చెప్పినా, సార్ 30,000 డిలీట్ చేస్తారు, థ్యాంక్ యూ సో మచ్, సత్యమైతే జయతే మీ ఎన్కా రాసి ఉన్నది, మీరు వాస్తవంగా చేస్తున్నారు, థ్యాంక్ యూ సో మచ్, కానీ ఇంకా ఎక్కువ డిలీట్ చేయాలి. ఆయన ఏమన్నారంటే ఎలక్షన్ ఇంకా 2 మంత్స్ కదా ఫిరోజ్, తప్పకుండా మేము డిలీట్ చేస్తాము. సో ఇట్లాంటి ఇంకా 30,000 డిలీట్ అయితే రాస్కో గోడ మీద నా రక్తంతో ఫిరోజ్ ఖాన్ ఇస్ విన్. 90% ఇప్పుడు మీరు అన్న మాటల ప్రకారం మనం చూసుకున్నాం, మీ హిస్టరీ చూసుకున్నా, మీరు ఎప్పుడు ఓడిపోవడానికి ఆ 8,000 10,000 ఓట్లే కారణమైంది. అవి పడినటువంటి 90% బోగస్ ఓట్లే అవి. సో అది కనుక డిలీట్ అయితే నిజంగానే ఫిరోజ్ ఖాన్ గెలిచేందుకు చాలా ఆస్కారం ఉంది. ఎస్, రైట్. సో తెలంగాణ ఓటర్స్ అంతా కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓట్ వేయాలి? బికాస్ కేసీఆర్ చెప్పిన స్కీమ్లో అమలు కాలేదు, ఎవరి జీవితం బాగా కాలేదు. బీసీ కానీ, ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, మైనారిటీస్ కానీ, ఎవరిది లైఫ్ చేంజ్ కాలేదు తమ్ముడు. దానికోసమే కాంగ్రెస్కి ఓట్ చేయాలి. 14 చూసుకున్నారు, 18 చూసుకున్నారు, 23 మాకు వేయండి. బంగారు చెప్పినారు, బంగారు ఏది వరకైనా దొరికిందా? సింపుల్ లాజిక్ దీనికి ఎగ్జాంపుల్, మున్గోడ ఎలక్షన్ బై ఎలక్షన్ ఉంటే కేసీఆర్ 200 కోట్లు ఎందుకు పెట్టినాడు? వీళ్ళ స్కీమ్లో పీకింది కదా, ఎందుకు పెట్టినావా? మినిస్టర్లకు ఎమ్మెల్యేలకు డ్యూటీ మీద ఎందుకు పెట్టినావా? బంగారం ఎందుకు ఇచ్చినావా? ల్యాప్టాప్లు ఎందుకు ఇచ్చినావా? బండ్లు ఎందుకు ఇచ్చినావా? దానికోసం మా ప్రజలకు మేమేం చేస్తున్నాం, తెలంగాణకు మీ డబ్బులే, మీకు ఇస్తారు, తీసుకోండి, కాంగ్రెస్కి ఓటేయండి. ఏం ధోకా చేస్తలేరు మీరు, రైట్? కేసీఆర్ పాకెట్ నుంచి ఇస్తలేడు, కేటీఆర్ ఏమి ఇస్తలేడు, తీసుకోండి, మాకు వేయండి. ఈ తప్పకుండా ఈ ప్రజలకు ఉన్నది, మా జీవితం బాగా కాలేదు, రైట్? వాళ్ళే కోటీశ్వర్లు అయినారు. సో ఇట్లాంటి ఫీలింగ్ ఉన్నది కాబట్టి, యాంటీ ఇన్కంబెన్సీ వీళ్ళు తయారు చేసి ఇచ్చినారు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి పబ్లిక్ వేస్తారు. దానికోసం ఇంటర్వ్యూ ముందు నేను చెప్పిన, వీళ్ళు ఒక పిచ్ తయారు చేయకపోతే దేవుడు దిగి రావాలి కేసీఆర్కి ఓడగొట్టాలి అంటే. కానీ వాళ్ళే తయారు చేసుకున్నారు, వాళ్ళ లంగా పనులనే వాళ్ళకు తయారైంది. సో టైం ఏం చెప్తుంది అంటే, మీ టైం అయిపోయింది, ఇప్పుడు టైం కాంగ్రెస్ది. సో
100% పబ్లిక్ ఆర్ విత్ అస్. నేను గ్రౌండ్ రియాలిటీలో ఉంటా అవినాష్. కార్పొరేటర్ ఎలక్షన్ కానీ, కౌన్సిలర్ ఎలక్షన్ కానీ, ఎంపీటీసీ కానీ, జెడ్పీటీసీ కానీ, బై ఎలక్షన్స్ కానీ, ఎప్పుడు కూడా నేను కాంగ్రెస్ ఓడిపోతుంది అని చెప్పిన. సెకండ్ వస్తుంది, థర్డ్ వస్తుంది, డిపాజిట్ రాదు అని చెప్పిన. ప్రతి ఒక్కసారి నాకు కాంగ్రెస్ పార్టీ నుంచి షోకాస్ నోటీస్ ఇచ్చిన. నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఉన్న తర్వాత అట్లా చెప్పవద్దు. నాకు సీనియర్ లీడర్లు ఏం చెప్పినారంటే, నేను అన్న వాళ్ళకు బంద్ రూమ్లో, లాక్ రూమ్లో, అరే సార్ మనం ఓడిపోతాం కదా అది చెప్పినా కంటే, అరే పిచ్చోడు అట్లా చెప్పవద్దు, మనం ఓడిపోతే కూడా గెలిచామని చెప్పాలి, ఇట్లాంటివి నువ్వు చెప్పాలి, డిప్లొమాట్ ఉండాలి నేను అప్పుడే చెప్పిన. నేను ఉండలేను. సో ఓడిపోతున్నప్పుడు డిపాజిట్ రాదు అంటే కూడా నేను చెప్పిన, రైట్? మనం మునుగోడు ముందు కూడా చాలా వినండి. ఇంకా మా ఎన్ఎస్యుఐ ప్రెసిడెంట్ వెంకట్, ఆయన పాపం వాడు మంచి లీడర్, గట్టోడు, బాగా మంచి పని చేస్తాం, రాత్రి పగులు పని చేస్తాం, కానీ సిచ్యువేషన్ అట్లా డిపాజిట్ రాదు అని చెప్పిన. సో అట్లాంటి వ్యక్తి ఫిరోజ్ ఖాన్. ఇలా ఫస్ట్ టైం చెప్తున్నా, కాంగ్రెస్ పవర్లో వస్తుంది, 60 మ్యాజిక్ ఫిగర్ క్లియర్ చేస్తుంది, ఇలా 45 ఎమ్మెల్యేస్ రేపు పొద్దుగాల పోతే 45 ఎమ్మెల్యేస్ గెలుస్తారు, మేనిఫెస్టో బస్ యాత్ర పోతేనే 60+ అవుతాం, నువ్వు ఇది రాసుకో. ఒకవేళ నేను చెప్పింది, నేను ఆస్ట్రాలజర్ కాదు, పండిత్ కాదు, ఏం కాదు, కానీ గ్రౌండ్ లీడర్, నాకు అర్థమవుతుంది, నాకు తెలుస్తుంది, లేకపోతే నేను చెప్పను. నేను మీకు ఇలా చెప్పేస్తున్నా, ఒకవేళ నా ప్రిడిక్షన్ రాంగ్ అయితే జీవితంలో మళ్ళీ ప్రిడిక్ట్ చేయను, కాంగ్రెస్ ఇస్ గోయింగ్ టు విన్. రైట్, విషింగ్ యూ ఆల్ ద బెస్ట్ ఫిరోజ్ ఖాన్ గారు. సో ఈసారి మీరు గెలవాలని మనస్ఫూర్తిగా మీరు అసెంబ్లీలో మాట్లాడితే చూడాలని కూడా కోరుకునే వాళ్ళలో నేను, ఎందుకంటే మేజర్గా ఐ హ్యావ్ అ స్పెషల్ అసోసియేషన్ విత్ కాబట్టి. సో ఆ లవ్ అండ్ ఎఫెక్షన్ అండ్ ఐఎమ్ సీయింగ్ యూ ఫ్రమ్ వెరీ గ్రౌండ్స్ కాబట్టి నేను ఈ మాట హానెస్ట్గా చెప్పగలరు. సో విషింగ్ యూ ఆల్ సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో అది ఫిరోజ్ ఖాన్ గారితో మాట. ఒకటైతే వాస్తవం, నిజంగానే తెలంగాణలో మార్పు అనేది జరగాలి. సో అది కాంగ్రెస్ పార్టీ అవుద్దా, బీజేపీ అవుద్దా, బీఆర్ఎస్ అవుద్దా, నాయకులు ఎవరు వస్తారు అనేటువంటి దాని మీద ఉంటుంది. బట్ నేను ఒక తెలంగాణ ఓటర్గా ప్రజల్లో నిలబడుతున్నటువంటి వ్యక్తిగా మాట్లాడేటువంటి మాట ఒకటే, హంగ్ మాత్రం రాని పరిస్థితి వస్తేనే తెలంగాణకి భవిష్యత్తు బాగుంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. నేను మీ అవినాష్ జనగం సైనింగ్ ఆఫ్.